సింహాద్రి అమ్మగారు ఇంకా రాలేదు. పెద్దయ్య గారికి మంది ఇచ్చిన 5 నిమిషాల కాఫీ వాళ్ళ, కాఫీ ఇచ్చిన 5 నిమిషాలకు మంది వాళ్ళ. సరే, నన్నే అడిగావు, నేను అమ్మగారి కోసం ఎదురు చూస్తున్నా. ఇవాళ పోండి కొయ్యాలా, చేపలు తేవాలా? ఏం సుబ్బయ్య, నాకు మాత్రం ఏం తెలుసు అయ్యా. ఆ డ్రైవర్ అమ్మగారు వస్తున్నారా? లేదయ్యా, నేను అమ్మగారి కోసం ఎదురు చూస్తున్నాను. పెట్రోల్ పోయించాలి, ఆలస్యం అయితే అయ్యగారికి ఆకలేస్తారు. అలా దీప స్తంభాల్లా నిలబడ్డారా? అవతల బెల్ల వినపట్టాలా? అమ్మగారు రాలేదండి. రాలేదా? ఒరే, ఆయన వచ్చాడంటే ప్రొద్దున్నే కిట్లో చోట్లు తప్పు నాయన. వెళ్ళు నాయన, బెల్లు నొక్కి నొక్కి చేతులు పడిపోయి ఎక్కడ తెచ్చారని చెప్తాను. ఇంకా అమ్మగారు రాలేదా? అయ్యగారు అమ్మగారు రాలేదా? అంత శుభవార్త ఏడుస్తూ చూస్తారు నీ మొహం తగలయ్యా. పెట్టు, కవి పెట్టు. అంటున్నారు కాస్త వినలేదు. ఆలోచించాలి, ఆలోచించాలి. పంచారా ఇంకోటి ఎక్కువ పడవాలి. తియ్యటి కాఫీ తాగి అన్నాడు. రే, నీకు జీతం 5 రూపాయలు పెంచాను పోరా. చూడు, పూర్ణం వచ్చేలాగా రోజు ఇలాంటి కాఫీ ఇస్తుడు. నువ్వు పూర్ణ వచ్చేసావమ్మా, అది తక్కర్లేదు కాఫీ నిజం. అప్పా, పంచదార కాఫీ ఎంత బాగుందో. తాతగారు, పంచదార కాఫీ డయాబెటిక్ పేషెంట్కి చాలా మంచిది. ఏం రంగా, అయ్యగారు పంచదార వేయమనగానే వేసేయడమేనా? ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుని అవసరం లేదు. ఇంకొకసారి ఇలాంటి పని చేశామంటే ఉద్యోగం నుంచి ఊరదీస్తాను. జాగ్రత్త. నేను అదే గడ్డి పెడుతున్నాను వేధవికి. గుడ్డి గుర్రంలాగా తింటున్నాడు కుంక. అమ్మా, నువ్వు కన్నబిడ్డలాగా చూసుకోకపోతే ఏమయ్యేవాడిని? పంచదార పెట్టిన చంపేసి ఉండేవాళ్ళు. పూర్ణ, వీడి జీతంలో 10 రూపాయలు కోసి వెళ్ళి పంచదార లేకుండా కాఫీ తీసుకురా. చిన్నగారు గారు నిద్ర లేచారా? ఇంకా లేదమ్మా. నీ గొంతు వినకుండా వాడు ఏ రోజు మంత్రం దిగాడు గనక. వినపడాల్సింది నా గొంతు కాదండి, మీ పేరు. తాతగారు అని చెవిలో ఊస్తే చాలు అగ్గిరిపడి లేచిపోతారు. తాతగారు అంటే మనవడికి హడల్. వాడేంటమ్మా, వాళ్ళ నాన్నకి రాజారావు పేరు చెప్తే దడ. రాజారావు గారికి ఈ చిట్టి పెళ్ళి అంటే దడదడ దడదడ. దొరగారు, డాక్టర్ దొరగారు లేవండి. మరి గోపాలకృష్ణులు కదా, సుప్రభాతం పాడందే కానీ లేవరు, పాడతారు. ఓం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాదికం ఉత్తిష్టో
చెవులెక్తే దూరం అవ్వాలా? నిద్రలేస్తే చెవు మేలేయాలా? కాదు, నా చెవులో పోసి నీళ్లు నీ చెవులో నుంచి తెండాలి. హలో, హాయ్ డార్లింగ్. హాయ్ కృష్ణ. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ది నైట్? రాత్రి నువ్వు అసలు నిద్రపోనిస్తేనా? నేనా? మై గాడ్, రాత్రి నేను నడిడికి గెస్ట్ గా ఉన్నాక నా కళ్ళ ముందు లేకపోయినా కళ్ళ నిండా నువ్వే. ఆ చిలిపి మాటలు, చక్కని గింతలు, ఇప్పుడు ఏం చేస్తున్నావు కృష్ణ? ఏం చేస్తున్నానో చెప్పుకో చూద్దాం. సబ్బులో స్నానం చేస్తున్నా. ఏయ్, టెలిఫోన్ నుంచి చూస్తున్నావా? టెలిఫోన్కే టెలివిజన్ ఉంటే ఎంత బాగుంటుందో. టెలివిజన్ లేకపోయినా నిన్ను నా ఎక్స్రే కళ్ళతో చూడగలనులే. అయితే చెప్పుకో, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను చెప్పనా? కలువల్లాంటి కళ్ళు, చలువరాయిలాంటి ఒళ్ళు, ఆ ఒంటి మీద నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తూ ఉంటే అప్పుడే నీటిలో నుంచి నేల మీదకొచ్చిన జలకనిలా ఉన్నావు. ఏమిటో, నువ్వు అక్కడ నేను ఇక్కడ. గోపి, జస్ట్ ఇన్ ఐడియా, మనిద్దరం ఒకే టప్పులో స్నానం చేస్తుంటే ఎలా ఉంటుందంట? నీ మొహల్లా ఉంటుంది, సిగ్గులేదు. అసలు వాడదానివేనా? పెట్టే ఫోను. ఏయ్ ఫోర్నా, ఏమిటి? నిన్ను ఒక్క టబ్బులో స్నానం చేస్తారట, ఒక్క టబ్బులో. ఇంకా నయం, ఒక్క చెంబులో దూతానలేదు. నాకొచ్చిన ఫోన్ నిన్ను ఒట్టిమన్నాడు. తీస్తాను. ఏం, తమ రహస్యాలన్నీ బయటపడిపోయాయా? ఒకే టబ్బులో ఇద్దరు. ఒకే టబ్బులో ఇద్దరు కాదు, ముగ్గురుతో స్నానం చేస్తాను, నలుగురుతో చేస్తాను. నీకే నీకే అబ్బా, ఎందుకండి చెప్తాను? ఏం చెప్తావు? ఏమి రుచి, ఏమి ఘుమఘుమా. ఊర్న వస్తుంది చూడు. లేదయ్య గారు, లాగిన్ చేయండి. చిచి, సిగ్గు సరే లేకపోతే సరే, ఒక తొట్లో స్నానం అడిగా. తాతగారు చూడండి. అయ్యగారు ఎంత చుట్ట తగుతావట్రా? ఎన్ని గుండెలు నీకు? ఏంటి చుట్ట తగుతున్నావా? వాసన వస్తుంటే పక్కింటి వచ్చాం అనుకున్నా. చుట్ట తగుతావట్రా? చాలా బాగా కొట్టారు. తాగుతావట్రా? తాగుతావట్రా? ఇదంతా మీ నిర్వాహం అన్నమాట. ఊరుకోండి. ఇక్కడ తాతగారు చుట్ట కాలుస్తూ కూర్చుంటే అక్కడ మనవాడు తొట్టి స్నానం చేస్తూ చేస్తూ కాలు తడిపడ్డా? పడే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఏమిటో మనం అనేది ఏమిటి? ఎవరా కృష్ణ? అదే బాత్రూమ్ లో టెలిఫోన్ లో మాట్లాడిన కృష్ణ. ఓ, ఆ కృష్ణ నా ఫ్రెండ్ తాతయ్య. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే స్నేహితుడా స్నేహితురాలా? అదే స్నేహితుడు అన్నాను కదా. ఆహా, అచ్చు ఆడపిల్లలాగా అందంగా ఉంటాడా స్నేహితుడు? గుర్తు కూడానా? ఎవరున్నారు? మీరే టెలిఫోన్ లో మాట్లాడుతూ టెలివిజన్ లో చూసినట్టుగానే వర్ణిస్తుంటాను. అదే నేను. నీ వేషాలు చేస్తలు తెలుస్తూనే ఉన్నాయిరా. నువ్వు డాక్టర్, నీ వృత్తికి ఇది మర్యాద కాదు. ఆడపిల్లలతో ఆటలు, అగ్గితో చెలగాటం లాంటివి తెలిసిందా? ఇకనైనా ఇలాంటివి పెంచుకోకుండా పెంచుకో. కమలాల్ లాంటి కళ్ళు, దానిమ్మ గింజలు లాంటి పళ్ళు. రిపోర్ట్ చేస్తావా? రిపోర్ట్ హలో, హౌ ఆర్ యు? హాయ్, ఎక్కడికి? కాలేజీకా? ఎక్కు, డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కించాడు రా కారులో. గోపి లక్కీ ఫెలోరా. ఏ ఆడపిల్లనా సరే అట్టే పిలుస్తాడు, ఇట్టే కారకిం చేస్తాడు. అదంతా ఒక ఆర్ట్లేరా, అందరికీ రాదు. ఆర్టా చింతకాయ? కాస్త తెగిస్తే మనం కూడా చేయగలం రా. నాన్న, భోజనం వడ్డించరా? వడ్డించేమో వచ్చేస్తున్నా. చూసారా, మన వాడు అన్ని ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు రాశాడు. ఇప్పుడు స్కూల్కి టైం అయింది, పదండి. రాత్రి పెందరాళి వచ్చి హోంవర్క్ అంతా చేసేయాలి, సరేనా? వెళ్ళండి. నాన్న, ఇవాళ బంగ్లాలో ఒక తమాషా జరిగింది. ఏమిటమ్మా? చిన్నబాబు గారు బాత్రూంలో స్నానం చేస్తూ ఫోన్లో అమ్మాయిలతో జోక్ చేస్తున్నారు. నేను ఆ సంగతి పెద్దబాబు గారు చెప్పేశాను. అంతే, బాంబు పేలింది. కేసు విచారణ, వెంటనే వార్నింగ్లు,
అప్పుడు చిన్నబాబు గారి ముఖం చూడాలి, ఇంత అయిపోయింది. అలా ఎందుకు చేశావమ్మా? తప్పు చేస్తే చెప్పాను. ఏ భయమా? భయమని కాదమ్మా, గోపి రాజారావు గారు మనం అంటే ఎంతో అభిమానంగా ఉన్నారు, దాన్ని అధికారంగా వాడుకోవడం మంచిది కాదమ్మా. అదేమిటి నాన్న, నేను అభిమానంతోనే చెప్పాను, చిన్నబాబు నాకేం పరాయవాడా, కలిసిమెలిసి తిరిగా ఒకటిగా చదువుకున్నాం. ఈ రోజు నాయన పెద్ద డాక్టర్ అయ్యాడు కదానని తప్పుదారులు పడుతుంటే చూసి ఊరుకుంటారా? ఊరుకోమని కాదమ్మా, మన హద్దుల్లో మనం ఉండడం మంచిది. మహారాజుల మనసులు మాకులు నీడల్లాంటివి, ఈ రోజున్నట్టు మరో రోజు ఉండవు. నువ్వు ఎప్పుడు నన్నే అంటావు. హాయ్ రోజీ, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. ఏంటి ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? రియల్లీ ప్రామిస్, యాజ్ ఫ్రెష్ యాజ్ ఫ్లవర్. మల్లె మొగ్గలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్. ఏంటి బాగా పెంచేస్తున్నావు. హలో గోపి. హలో. హాయ్ కృష్ణ. హలో గోపి. గోపి వీరికి నువ్వే మందివారట. ఏం కృష్ణ, ఎనీ ట్రబుల్? అవును గోపి. కమన్. అందమైన ఆడపిల్లలందరూ గోపి కోసం వస్తారా? కాదురా, అలా వచ్చేట అట్రాక్ట్ చేస్తారా వాడు? చచా, యువర్ మిస్టేకన్. మీరు అనుకున్నట్టుగా గోపి చెడిపోయిన మనిషి కాదురా, కాకపోతే ఆడపిల్లలతో సరదాగా తిరగడం వాడుకున్న వీక్నెస్. దట్స్ ఆల్. సీ యూ టుమారో. ఓకే. నాయన గోపాలకృష్ణ. ఏ నాయన? ఎంతర్రా గోపికిల్ నీకు, నీకెదురా బాధ గోపి? ఈ హాస్పిటల్ హౌస్ సర్జన్స్ అందరం కలిసి నీకు డాక్టర్ ఆఫ్ రొమాన్స్ అనే బిరుదు వస్తున్నా. హాయ్ కమల. గోపి హియర్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ సండే కదా, నీ ప్రోగ్రామ్ ఏంటి? అవును ఇవాళ సండే కదా, నేను మర్చిపోయాను డార్లింగ్. ఏమిటి మరి, ఇవాళ సాయంకాలం అలా పిక్నిక్ వెళ్దామా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. హే కమల, ఎక్కడో తెలుసా? హాలిడే ఇన్. బాయ్ బాయ్. ఎవరిపై కమల? కొత్త కేసు ఏంటి? గోపాలకృష్ణ పేరు సార్థకం చేసుకున్నావు మహానుభావ. హాలిడే, ప్లెజెంట్ మీటింగ్. ప్లెజెంట్ మీటింగ్ చెప్తాను. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యూ? ఎవరు? నేను గోపిని. గొంత ఏంటి అలా ఉంది? గొంత కాస్త జలుబు చేసిందిలే. ఇవాళ ఆదివారం కదా, అలా సరదాగా హాలిడేకి వెళదామా? ఎన్ని గంటలకి? 4 o'clock. వెయిట్ చేస్తుంటాను. ఓకే, బా బాయ్. లెట్ అస్ స్పీకింగ్. హాయ్ గోపి, గుడ్ మార్నింగ్. ఏమిటి హాలిడేకా? ఎస్ హాలిడే, ఎగ్జాక్ట్లీ 4:15. నువ్వే వచ్చాయి. ఓకే, నీకోసం వెయిట్ చేస్తుంటాను. బై డియర్. నెక్స్ట్ రాధ. ఏమిటి నీ బాధ? హలో రాధా హియర్. ఓ గోపి, హౌ ఆర్ యూ? ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి? ఏంటి హాలిడేనుకా? ఓ డార్లింగ్, ఇవాళ సినిమా ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అమ్మమ్మ, నువ్వు రానంటే ఎలా రాధా డార్లింగ్? రావాలి, నీకోసం నేను కాల్ చేసుకుంటాను. సరే, నీకోసం సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటా. థ్యాంక్ యూ. 4:30 నువ్వే వచ్చేసాయి. ష్యూర్. ముద్దు పెట్టాం. 4:30 హాలిడే. గోపి, నాకు నువ్వు నీకు నేను తప్ప ఇంకెవ్వరూ లేని చోటికి మన ఇద్దరం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? పిచ్చి కమల, ఏకాంతం కావాల్సింది తప్పు చేసేవాళ్ళకి కానీ మన లాంటి స్నేహితులకు కాదు. అయినా నేను నీతో వచ్చేస్తే ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా? అంటే నన్ను లవ్ చేయలేదా? వై నాట్, ఐఎమ్ లవింగ్ యూ సో మచ్. ఈవెన్ మై గ్రాండ్ ఫాదర్. మనదంతా యూనివర్సల్ లవ్, విశ్వమానవ ప్రేమ. డోంట్ గెట్ డిసప్పాయింట్, బీ చీర్. ఏది నవ్వు, నవ్వు. ఎక్స్క్యూజ్ మీ 1 minute. హలో కృష్ణ. సారీ డార్లింగ్, జస్ట్ 2 minutes లేట్ అయిపోయింది. ఏమిటి ఇలా అనుకోకుండా కలిసా ఆఫ్టర్ లాంగ్ టైం? ఏమిటి అనుకోకుండానా? నువ్వేగా ఫోన్ చేసి రమ్మన్నా. నేనా? ఫోనా? యు నాటి.
తలుపు చేసి గొంతు మారిందన్న కరెక్ట్ గా 4 o'clock ఇక్కడ ఉండమన్న. 4 o'clock హలో గోపి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ రాధ. హాయ్ డార్లింగ్. ఫోన్ అందుకుని నేనెంత మురిసిపోయానో తెలుసా? నువ్వు రమ్మన్నావని సరిగా డ్రెస్ కూడా చేసుకోకుండా వచ్చేసాను. నేను రమ్మన్నానా? మై గాడ్. ఏయ్ అల్లరి పిల్లడా, ఉకాయించుకో. హే లతా. హలో గోపి. ఎక్స్క్యూజ్ మీ. హే లతా, ఏంటి ఇలా వచ్చావు? చూసావా, 4:30కి రమ్మన్నా కరెక్ట్ గా వచ్చేసాను. 4:30కి కరెక్ట్ గా రమ్మన్నాను. నేనా? నిన్న చచ్చావు. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటిది, అందరూ ఒకేసారి దండయాత్ర? మిమ్మల్ని అందరినీ నేను రమ్మన్నానా? గోవింద. ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. నే ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అయ్యో, ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. నే ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఒక్కరి కోసం నే వచ్చాను, నా ఒక్కడి కోసం హే మీరొచ్చారు. ఒక్కరి కోసం నే వచ్చాను, నా ఒక్కడి కోసం హే మీరొచ్చారు. ఎంతదో సుందరాంగులు అందరికీ అభివందనాలు. ఎంతదో సుందరాంగులు అందరికీ అభివందనాలు. ఎవరే పల్లవి పాడినా తానతందానా తానతందానా దాసుడి తప్పులు దండలతో సరి చేసిన తప్పులు చేయను హరిహరి. ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. నే ఎర్రకపోయి వచ్చాను, అబ్బ ఇరుక్కుపోయాను. పరపలాడితే నా గుండెలు దడదడమంటాయి. నీ గాజులు గలగలమంటే నా అడుగులు తడబడుతుంటాయి. నీ చూపులు చురచురలాడితే నా ఎదలో మంటలు లేస్తాయి. నీ చూపులు చురచురలాడితే నా ఎదలో మంటలు లేస్తాయి. నీరే ఆటలు ఆడినా చురుడు బసవన్న దాసుడి తప్పులు దండంతో సరి చేసిన తప్పులు చేయను హరిహరి. ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. నే ఎర్రకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను.
ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను నే ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను చక్కనిదంట తాతగారు పూర్ణం ఇక్కడ ఉన్నావా బాగుందండి నాలుగు చివర్లు వేస్తారు మిమ్మల్ని తీసుకొస్తే తారా వేసి ఆనందిస్తున్నారు ఎందుకన్నా మిమ్మల్ని తీసుకొచ్చింది అవును ఎందుకు కాదుగా మనం ఇక్కడికి వచ్చింది వీడి వ్యవహారం మరీ శృతి మించి రాగలబడుతుంది నా కన్ను ఎక్కడ ఇంట్లో ఉంది ఇంట్లో ఉండిపోయిందా వస్తాను దీన్ని సరిపెట్టండి ఏ గోపి మాట్లాడమే అంత విత్తలు విడిగా బలి తెగించి రాత క్రీడలాడుతున్నారు వాళ్ళు వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్స్ తాతయ్య జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాంటి వ్యామోహంలో నువ్వు పడకూడదనే ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాను అదే తాతయ్య అదే మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది నిజం నాది ఒట్టి స్నేహం నేనెవరికి ప్రేమ కబుర్లు చెప్పడం లేదు పెళ్లి ప్రమాణాలు చేయడం లేదు ఏ ఆశ చూపెట్టడం లేదు కావాలంటే ఏ అమ్మాయినైనా అడిగి తెలుసుకోండి రే నేను నీకు తాతనరా నాకు దగ్గులు నేర్పకు నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ లోకం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు అందరూ నీలాగే ఉంటారా ఇవాళదంతా నీకు పెద్ద సరదాగా ఉండొచ్చు రేపు పెళ్లి చేసుకుని ఇల్లు ఇల్లాలంటూ ఏర్పడ్డప్పుడు ఈ సర్దాలు ఈ పరిచయాలని కాపుర్లో చిచ్చు పెడతాయి ఆఖరిసారిగా చెబుతున్నాను ఇదిగో ఇప్పుడు చేసింది తప్పని తెలుసుకొని బాగుపడతావో ఇదే ఒప్పనుకొని రేపు బాధపడతావో ఆలోచించుకో వెళ్ళు బాగా దబాయించాడు కదా కాస్త డోసు ఎక్కువైంది ఆ మాత్రం ఉండాలి అది కాదు తాతగారు కొసరికొసరి గోరు ముద్దలు తినిపించే మీరు కసిరి కొట్టడం ఇవాళే చూశాను కాస్త ఎక్కువగా తిట్టానేమో అవును ఏం బాధపడుతున్నాడో ఏమో నువ్వు వెళ్ళి సమాధానించు సరే నమస్కారం అండి హాలిడే ఎలా ఉందండి బాగుందా ఏ వేళాకోడగుందా ఆ అమ్మాయిలంతా నువ్వే కదా అక్కడ తరువా నువ్వే కదా తాతకి తీసుకొచ్చావు తెలియనట్టు అడుగుతారంటండి నేను కూడా వచ్చాను వచ్చావులే గొప్ప పెద్ద ఘనకార్యం చేసినట్టు అవును ఘనకార్యమే మరి ఈ గోపాలకృష్ణుడి ఆశ్రయాలు చూసి తాతగారు తరించి ఆనందిస్తారని తీసుకొచ్చాను ఆనందిస్తారో ఆగ్రహిస్తారో నీకు అనవసరం నేను ఆడపిల్లలతో ఆడతాను పాడతాను తందనాలు ఆడతాను నువ్వెవరు అడగడానికి అధికారం ఉన్నదాన్ని గనక ఎవరిచ్చారు నీకు అధికారం తాతగారు తాతగారు నేను నెత్తిరెక్కించుకోబట్టే నీకు ఎదురెత్తుకొచ్చాను మాటలు చిన్నగా రానివ్వండి అంత చేయకుండా పని నేనేం చేశాను ఇంతకన్నా ఏం చేయాలి అసలు నేను ఎవరు రమ్మని అడగండి అసలు అమ్మాయితో మిమ్మల్ని ఎవరు తిరగమన్నారు అది నా ఇష్టం ఇది నా ఇష్టం అదే అదే ఆ తల తిక్కే వద్దన తాళాలు ఇంటి పెత్తనం నీ చేతుల్లో ఉందనక నీకే అహంకారం అదిగో మాటకు ముందు చెప్పి పడిపోటి ఆ అంటే తాళాలు పెత్తనం అంటారు ఎవరికి కావాలి తాళాలు తీసుకోండి చేసుకోండి ఆ బోడి పెత్తనం ఇంకా ఇంట్లో అడుగు పెట్టి అడగండి వెళ్ళిపో ఎవరు బెదిరిస్తావు నువ్వు లేకపోతే ఇక్కడ జరగనుకున్నావా నాకేం పర్వాలేదు నాకు ఏం పర్వాలేదు ఇదంతా ఫకర్ ఎవరక్కడ 7 గంటలైంది కాఫీ బాగా తెలియదు మీకు అమ్మగారు రాలేదు సార్ అమ్మగారు రాకపోతే ప్రపంచం ఆగిపోతుంది తాళాలన్నీ అమ్మగారి దగ్గర ఉన్నాయి సార్ తాళాలు ఒకటి వెళ్ళి ఆ రూమ్లో దగ్గర అయ్యా పెట్రోల్ పోయించాలి పెట్రోలా ఉన్న కార్లన్నిటికీ ట్యాంకులతో పెట్రోల్ పెడుతు ఇప్పుడు వంట ఏం చేయాలి సార్ నన్ను అడుగుతావే నీ సూచన చేయి అమ్మగారు చెప్పింది చేయడం తప్ప ఏం చేయాలో ఎంతమందికి చేయాలో నాకు తెలియదు సార్ డామ్ ఇట్ అమ్మగారు 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 ఇలా చెప్పి చెప్పి ఇంట్లో వాళ్ళంతటి చేతకాని విధవల్లాగా తయారు చేసి ఆవిడ లేకపోతే మనం ఇంట్లో అన్నం తినే స్థితి కూడా లేకుండా చేసింది అసలు ఏమిటో ఈవిడ గొప్ప ఆవిడ లేకపోతే మనకే తెలియదా నాకు తెలుసు ఇదిగో 10 కోళ్ళు సరే 10 కాబట్టి 20 కాయ గోవింద ఇక ఇల్లు గోవైనట్టే ఏమ్మా బంగ్లాకు వెళ్ళేదే వెళ్ళలేదు ఏ వెళ్ళేదంటే మరి అక్కడ పనులన్నీ ఆగిపోవు అన్ని నానెత్తి మీద తెల్లారుతున్నాయి అవునమ్మా నువ్వు రాకపోతే మా ఇంట తెల్లారదు పోయిన పిల్లి కూడా లేవదు అయ్యా తమరు ఇదేమిటి ఇలా తెచ్చేశారు అంతా మీ పూర్ణమ్మ దయ రప్పించింది ఏమమ్మా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆ కుర్రాడు అభయోగం అన్నాడని అడిగి ముసలి టీనీలు కూడా రెక్కడ చేస్తావా అదేమిటి అయ్య గారు మీ శిక్షణ అన్నాడని అడిగి వచ్చేసింది ఇంతవరకు నా మోహన కాఫీ నీళ్ళు కూడా పోసే దిక్కు లేదా కొంపలు అయ్యో నిజమా తాతగారు ఏమిటమ్మా నువ్వు మరీ చిన్నపిల్లలాగా పద పద వెళ్ళి అక్కడ పని చూడు అది కాదు నాన్నగారు చిన్నబాబు గారు మంచి కోరు నేను చెప్తే అసలు ఎవరన్నా అడగడానికి నీకు అధికారం ఎవరిచ్చారని నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఒకరిచ్చేది ఏమిటమ్మా వాడి మీద సర్వాధికారాలు నీకున్నాయి పూర్ణ వాడి మనసు నీకు తెలుసు కదా కోపంలో ఏదో అన్నాడే కానీ నువ్వు కనపడకపోతే వాడి కాళ్ళు చేతులు ఆడటం లేదు
ఇప్పుడు ఇల్లు దీకి బంద్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదిగో నువ్వు ఆలస్యం చేసావా 20 కోట్లు ఫట్. అక్కడి కనపడతా ఇవిడి గారి సద్దుడు ఈయన. వెనకటికి ఓ పెద్ద మనిషి పంతానికి పోయి పళ్ళు ఓడగొట్టుకున్నాట. అలా ఉంది మన పని. ఏం కావాలి? ఉండేవి ఉండాల్సిన చోట ఉంటే ఏం కావాలో తెలుస్తుంది. అసలు ఏం కావాలో తెలిస్తే అది ఉండవలసిన చోటే ఉంటుంది. అయ్యగారికి ఏం బట్టలు వేసుకోవాలో తెలిస్తేగా సలక్షణంగా అన్ని అమర్చి పెడితే తింగురంగానే వేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? నా పనులు నన్ను చేసుకొని ఇస్తేనా? అన్ని నువ్వే చేసేస్తుంటుంది. ఏం కాకపోతే ఇంకా చేస్తాను. చాలే గొప్ప చేసావు. గొప్పే. ఏం కావాలి? అదే అదే టై. ఇలా రండి. అప్పప్ప ఈ మాత్రానికి ఇల్లంతా సంత చేసి పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు సరుస్తారు? ఇంకెవరు? నువ్వే. నాకేం పట్టింది? నేనెవరిని? మీ మీద నాకేం అధికారం ఉంది? ఈ బట్టలు మీరు మీది, ఇందులో ఉన్న బట్టలన్నీ మీవి, మీరే సర్దుకోండి. నువ్వెవరిని? నాకేం పట్టింది? బట్టలు సర్దుకోవడం నాకేం తెలుసు? ఈ ఇల్లు నీది, బెత్తనం నీది. ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా బెత్తనం నాదని? ఒప్పుకుంటాను. ఇల్లంతా దొర్లు. అలాగే బయలుదేరుతున్నా తాతయ్య. ఓ భ్రమరామ్మ చిరంజీవ. చిరంజీవ అంత కులాసనా? కులాసే ఉందండి. పూ మాత్రం ఇంతే అండి, మిగతా అంతా లాసే. సరే పెట్టే బ్యాడ్ లేకుండా చేతులు ఊపుకుంటొచ్చారు. మా వారికి గ్రోమోర్ ఫుడ్ కంపెనీలో ఉద్యోగం. ఏ ఊరు? గ్రోమోర్ ఫుడ్ కంపెనీలో. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు, కొత్త సరే ఇచ్చారు. వచ్చి 4 రోజులు అయింది తాతయ్య. సంతోషం. ఏమన్నాడు? పిల్లలు ఎంతమంది? 2½ అండి. అరే విటే మరీను. అదేనండి, కొంపలో 2 పులుసు అండి, ఈ కడుపులో 1½ అండి. చాలా పోతుంది. ఏదో కుర్రవాడి నా సాయశక్తిలో కృషి చేస్తున్నాను. చేయి తప్పకుండా పైకి వస్తావు. మేడం ఎందు ఉండమ్మా. రే అబ్బాయిని పిలు. నేను కాస్త పని మీద వెళ్తున్నాను, మధ్యాహ్నం ఇక్కడ ఫోన్ చేసేయండి. ఏమిటండి మీరు? ఏమిటా ఊగుడు మీరును? ఇక్కడ కూడానా? ఎక్కడ పడితే అక్కడ దరిద్రం చెప్పు మీరును. ఆపండి. మూడు వచ్చేసింది. నా గుడ్లు పగిలిపోతాయి, మాడు పగిలిపోతుంది. ఒక్క స్మాల్ బా, ఒక్క స్మాల్. నువ్వు ఎప్పుడు వచ్చావే? చెప్పా పెట్టుకుంటాను. అరే చిన్నప్పుడు ఎప్పుడు వచ్చేసారు నిన్ను? గౌన్లు వేసుకునేప్పుడు. ట్యాక్సీ అతను ఇంకా పంపించలేదా? నేను ట్యాక్సీ వాడు కదండి. మరి ఎవరు నేను? బావా అయినా మా వారు జిడ్డు బుజ్జిబాబు. జిడ్డు బుజ్జిబాబు? అదేమిటి అదే పేరు? నా పేరేనండి. ఈ పేరా? చూడయ్యా మీ పెళ్లికి నేను రాలేదు కదా, అందుకని గుర్తుపట్టలేదు. ఏమి అనుకోకు. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఆడుకుంటూ పాడుకుంటూ కట్టుకుంటూ. ఏమే ఎలా ఉన్నా? బానే ఉన్నాను బావా. బావా నెల నుంచి ఎందుకో కడుపులో దేవేస్తుంది. దేవేస్తుందా? అదేమిటే? అవునులే, డాక్టర్ని చూస్తే రోగాలు గుర్తుకొస్తాయి. ఈ హాస్పిటల్కి వెళ్తాను, రా చూస్తాను. నన్ను రమ్మంటారండి. మీరెందుకండి? రానివే పాపం. అవునే పాపం. ఎవరా నవ్వులు గదిలో గలగలమంటున్నారు? ఇంకెవర్రా? మన గోపాలకృష్ణుడు. ఎవరితోనూ సరసాలు. సిగ్గేస్తుంది బాబు. నా దగ్గర నీకు సిగ్గేమిటి? పడుకో. ఎక్కడ? ఇక్కడనా? ఇక్కడ అక్కడే నొప్పిస్తుంది. ఎప్పటి నుంచి? కాపురానికి వచ్చినప్పటి నుంచి. ఎవరు నువ్వు? ఆడవాళ్ళు పరీక్షిస్తుంటే ఇలా చూడొచ్చా? లోపల మీ ఆవిడే ఉంటే పరాయి మగాడు చూస్తే నీకెలా ఉంటుంది? లోపల ఉన్నది నా భార్య, నేనే సొంతంగా తాళి కట్టాను. నేనేం పొరాయి వాడు కాదు. ఆ లోపల ఉన్నాడు చూడు డాక్టర్, ఆయన పొరాయి వాడు. ఊరికి బాడీ రాపించే లాభం లేదు. సారీ ఎవరు మహిళ చూడు బుజ్జి, భ్రమరం కాస్త ఎనిమిగ్గా ఉంది. కోర్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, 2 రోజులకోసారి ఇక్కడికి పంపించు. పోనీ ఆ ఇంజెక్షన్ ఏదో మాకే రాస్తే నేనే. అవునండి బాగుండగా ఇంకొకళ్ళు ఎందుకు? అవును ఎందుకు? సరే ఇవి తీసుకురా. తీసుకో. దా వస్తాను బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. 1 గుడ్ న్యూస్ ఫర్ యూ. కాలిఫోర్నియాలో జరగబోయే మెడికల్ కాన్ఫరెన్స్ కి ఒక్కొక్క యూనివర్సిటీ నుండి ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేశారు. మన యూనివర్సిటీ నిన్ను సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏమిటి బాబు గారు, గతవారం మీరు కూడా అవును రోణయ్య, ఈ వయసులో వాడిని వదిలి ఉండడం నిజంగా బాధగానే ఉంది, కానీ అది ఎందరి బాధలను నివృత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. 10 మంది మేలు కొరకు మన ఆశలు ఉపాశలు వదులుకోవడం పెరగబోతుంది. తాతయ్య
క్షేమంగా వెళ్ళి సర్వజన క్షేమంగా తిరిగి రావు. ఏమైంది పూర్ణ? ఎక్కడ పూర్ణ? అమ్మాయి పూర్ణ, ఇక్కడున్నావా? అసలు ఇవాళ నేను ఊరికి వెళ్తున్నాను, నీకు తెలుసా? తెలిసి ఇక్కడున్నావే. పెద్ద పెట్టు, నేనే నీ దగ్గరకు వచ్చి చెప్పాలన్నమాట. సరే చెప్తున్నాను, నేను వెళ్ళొస్తాను. వస్తాను. ఏమిటి పూర్ణ, అలా ఉన్నావు? నేను ఊరికి వెళ్తున్నాను, నీ దిగులుగా ఉందా? మరి భయం ఎందుకు? ఒంటరిగా వెళుతున్నారు కదా, ఒంటరిగా వస్తారు లేక జంటగా వస్తారునని నీ బుద్ధి బోధించావు కదా. అందుకే అక్షరాల్లో ముందు ఆ నేర్పుతారు. ఆ అంటే అనుమానం, ఆ అంటే ఆడ. సరేలేండి, చూడండి అక్కడ కూడా ఇలాగే అమ్మాయిలు పిక్నిక్లు అవన్నీ బ్రహ్మాండం. అలాగా తాతగారు వెళ్ళనని మాట ఇవ్వండి. చూస్తారు. నాకేం భయం అబ్బా? నాకు భయం బాబు. నీ భయం వదలగొడతానంట. అబ్బా ఈ మాత్రానికి ఎందుకు అంటే సిగ్గు. మరి మీరు ఎందుకు అలా చేశారు? ఏం చేశారంటే గొప్ప చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపు దొర చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపు దొర ఉయ్యాలలో పావేమి చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసి ఇవ్వాలని లేదా ఏమి ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరి పాప ఎన్నాళ్ళు దాస్తావేమి ముట్టుకుంటే పులికి పడతావు పట్టుకుంటే జారిపోతావు ముట్టుకుంటే ఉలికి పడతావు పట్టుకుంటే జారిపోతావు నీ చూపుల్లో ఉంది సుదంతురాయి పాప సిరి పాప నీ చూపుల్లో ఉంది సుదంతురాయి అది లాగుతుంటే ఒళ్ళంతాయి చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపు దొర చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపు దొర ఉయ్యాలలు పావేమి చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసి ఇవ్వాలని లేదా ఏమి ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరి పాప ఎన్నాళ్ళు దాస్తావేమి
మనసవుతాది చెయ్యి పట్టుకోవాలంటే గుబులవుతాది గుబులెదు కింకా గారాల చిలక ఎగిరెగిరి పోదాము నెలవంక దాకా చిగురేసే ముగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యిన వెయ్యావేమి ఓ బాపు దొర చెయ్యిన వెయ్యావేమి ఓ బాపు దొర ఉయ్యాలలు పారేమి ఏమిటమ్మా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాం? ఏం లేదు. ఈ ఇంట్లో ఇద్దరు ఉన్నా వాడు ఒక్కడూ లేని లోటు అందరి మనసులను బాధ పెడుతుంది. మనకు కావలసిన వాళ్ళు దూరం అయినప్పుడు ఎవరికైనా అంతే. అమెరికాలో ఉన్నామని అనుకుందాం, మళ్ళీ రాత్రి ఇండియాలోకి వచ్చేద్దాం. డార్లింగ్ ముందు ఆఫీస్కి వెళ్ళండి, టైం అయింది. ఆఫీస్కా? అరే ఆఫీస్లో పనిచేయాలంటే ఆరోగ్యం కావాలి కదా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందం ఉండాలి కదా. మాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడికి పైసా కూడా ఖర్చు లేకుండా దొరికే ఆనందం ఇదొక్కటే కదా. భ్రమరం ఏమిటండి జబ్బు? పిల్లలు కిటికీ నుంచి చూస్తే ఏమనుకుంటారండి? చూస్తే చూడండి, ఏదో చిన్నప్పుడు నేను కూడా చూసాను. ఒకవేళ చూశారే అనుకో అమ్మా నాన్న అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటారు. అంతే కదా. తాతగారు బాగా దిగులు పెడిపోయారు నాన్న. అవును మరి, పాప మనవాడిని వదిలిపెట్టి ఒక్క రోజన్నా ఉండేవారు కాదు. హాస్పిటల్ నుంచి రావడం కాస్త ఆలస్యమైతే కాలుగాలిన పిల్లల ఇల్లంతా తిరిగేవారు, కనిపించిన ప్రతి వారిని అడిగేవారు. ఇప్పుడు కొన్ని వేల మైళ్ళ దూరం, భరించడం కష్టమే మరి. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు గుండె వచ్చి చాలా బాధపడిపోతుంటారు. అలాగా తాతగారు, చిన్నబాబు గారిని రమ్మని కేబుల్ ఇస్తాను. వద్దమ్మా, పని మీద వెళ్ళాడు, మధ్యలో ఆఫ్ చేసుకుని వస్తాడు. ఇప్పుడు నాకేమైందని? 4 రోజుల్లో సరిపోతుంది. మరేం కంగారు పడక్కర్లేదు, త్వరగా తగ్గిపోతుంది. మీరు అనుకున్న పాయింట్లన్నీ వచ్చినట్టేగా బాబు గారు. ఏమిటో, తమరు ఇలా రాయించడం నాకేం నచ్చలేదు బాబు. 4 రోజులు అబ్బాయి వచ్చేస్తున్నాడు కదా, తొందర పడుతున్నారేమో, ఇంకొకసారి ఆలోచించు. తొందరే పడుతున్నాం రమణయ్య. ఇన్నేళ్లుగా గుండెల్లో దాచుకున్న కోరికను తీర్చుకోవడానికి నిజంగానే తొందర పడుతున్నా. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. సకల జన మనోభిరాముడైన కోదండరాముని కంఠసీమన సిగ్గుల మొగ్గ సీతమ్మ తల్లి హారాన్ని అలంకరించిన సుందర దృశ్యాన్ని చూసి దేవతలు గంధర్వులు పూలవాన కురిపించిరి. సర్వేజనో సుఖినో భవంతు. అంత వైభవంగా మా గోపి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మంగళ వాయిద్యాలతో, పట్టు చీరల రెపరెపలతో ఈ ఇంటి కోడలు ఎప్పుడు వస్తుందో, ఆ తంటను ఈ కళ్ళతో ఎప్పుడు చూస్తానో, ఆ ఒక్క కోరికే మిగిలిపోయిందమ్మా. భలేవారే తాతగారు, మీరు అనుకున్నవన్నీ సాధించారు. ఈ కోరిక కూడా తప్పకుండా నెరవేర్చండి. చూసి తీసుకోండి తాతగారు. తాతగారు బాబు, పండ్లు టాకులు రాలిపోవడం సహజం. వాటి కోసం చిగుళ్ళు కుమిలి వాడిపోతే చెట్టే ఉండదు. ఊరుకో బాబు. మీరు కన్నీరు పెడితే తాతగారు ఏ లోకంలో ఉన్నా బాధపడతారు. నా మనవడు డాక్టర్ గోపీకృష్ణ
ఇంకా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నందువల్ల అతడు మా బంగ్లా అవుట్ హౌస్లో కాపురముంటున్న హెడ్ మాస్టర్ రమణయ్య గారి కుమార్తె అన్నపూర్ణను వివాహం చేసుకుని సంసార జీవితం మొదలుపెట్టిన సంవత్సరానికి నా యావదాస్తి అతనికి చెందుతుంది. అలా జరిగిన పక్షంలో ఈ ఆస్తి మొత్తం సదరు అన్నపూర్ణ అధీనమై ఆమె ఇష్టానుసారం జరిపించడానికి ఆమెకు సర్వ హక్కులు ఇందు మూలముగా ఇవ్వడమైనది. లాయర్ గారు, ఏమిటి వీరు? తాతగారు స్వయంగా చెప్పి రాయించారు, పక్కన రమణయ్య గారు కూడా ఉన్నారు. ఓకే, ఇక మీరు వెళ్ళచ్చు. ఇదిగో విల్లు, వస్తా బాబు. ఇదిగో బిల్, నువ్వు దగ్గరుండి స్వయంగా రాయించుకున్న బిల్లు తీసుకో. బిల్ ఏమిటి? నేను రాయించుకోవడమే. మా తాతగారికి మాయ మాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటేనే గాని నాకు ఆశీర్వాదం రాయించావు, అంతేనా? ఏమిటండి, ఏమిటి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కావాల్సింది నీకు కాదు నాకు, అది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆస్తి కోసమేగా ఇన్నాళ్ళు పూసుకు తిరిగాం, ఈ ఆస్తి కోసమేగా మా మీద లేని ప్రేమను నటించి ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకున్నాం. నీలో ఇంత దుర్బుద్ధి దురాశ ఉందని, ఇంత కుట్ర చేయగలవని కలలో కూడా అసలు నన్ను ఏమనుకున్నారు మీరు? నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, నాకు ఎలాంటి పళ్ళం కావాలో కూడా నిర్ణయించుకోలేనంత అసమర్థుడు అనుకున్నారా? బిల్లు రాసినంత మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటా అనుకున్నారా? నేనే పసిపిల్లాన్ని కాదు, నాకు అభిరుచులు అభిప్రాయాలు ఉన్నాయి. అసలు నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటా. పోతే ఆశ్చర్యపోయేది పోని, ఆ బిల్లు తీసుకో. ఈ ఆస్తంతా నీ నెత్తిని కట్టుకుని ఊరే బయలు. దేవుడు ఏం రాశాడో తెలియక మనుషులు ఏదో రాసిపోతారు. మీరు అంతే చేశారు తాతగారు, నుదటి రాతను చేతి రాతడు చేయగలదా? ఇదిగో విల్లు, ఆస్తంతా మీ పేరు తిరగ రాయించాను. కక్కల కూటి కాసిపడేవాడిని కాదు. నేను కూడా దానాలకు ధర్మాలకు ఒడిబెట్టే బెచ్చకత్తిని కాదు. అది రాయించుకున్నప్పుడు అనిపించలేదా దానమో ధర్మమో? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వెళ్ళి సంగతి నాకేం తెలియదు, మీరు నమ్మకపోవచ్చు. నీకే కాదు నాకు వ్యక్తిత్వం ఉంది, అభిరుచులు అభిప్రాయాలు ఉన్నాయి. తాతగారు ఏదో విల్లు రాసినంత మాత్రాన మిమ్మల్ని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. నాకు నచ్చిన వాడిని, నేనంటే ఇష్టపడేవాడినే చేసుకుంటాను. ఇక ఆస్తి ఐశ్వర్యం అంటారా, వాటి రుచి మీలాంటి వాళ్ళకే తెలుసు, మాలాంటి పేదవాళ్ళకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఆత్మాభిమానం ప్రేమ, మేము ఇవ్వగలిగేది ఆశపడేది కూడా అది. మీ ఆస్తి కోసం నేనేదో కుట్ర పన్నాననే అనుమానం తీరినా తీరకపోయినా ఈ ఇంటితో నాకున్న బంధం మాత్రం తీరిపోయింది. ఏనాటికైనా మంచితనాన్ని తెలుసుకునే మనసును, మనసును తెలుసుకునే మంచితనాన్ని మీకు భగవంతుడు ఇవ్వాలని, ఇస్తాడని నా ఆశ. వస్తాను చూడండి, మీకు నచ్చిన పిల్లల్ని చేసుకుని శ్రీరామచంద్రుల్లా జీవితాన్ని గడపండి, గోపాలకృష్ణుల్లా కాదు. తాతగారి బిల్లులోని తపన నా మనసులోని మాట. సామాన్ బడికెక్కిస్తారేమిటి? మా ఊరెళ్ళిపోతున్నాం బాబు. ఏమిటి, వెళ్ళిపోతున్నారా? అవును బాబు, పెద్దగా ఆస్తి లేకపోయినా ఇన్నాళ్ళు అభిమానంగానే బతిక, అదే దెబ్బతిన్నాక ఇంకా ఇక్కడ ఎందుకు చెప్పు. పైగా నేనా రిటైర్ అయ్యాను, అమ్మాయిని అయ్యి చేతుల్లో పెడితే ఆ బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత కృష్ణారామ అనుకుంటూ నేను మా ఊళ్ళోనే ఉండిపోతాను. బాబు, మీరు తాతగారు ఇన్నాళ్ళు మమ్మల్ని ఆత్మీయులుగా చూసుకున్నారు,
మీ సాయం జీవితాంతం మర్చిపోలేదు. వస్తాం బాబు. వెళ్ళలేదు, పూర్ణ వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. చిన్నబాబు గారిని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి సుబ్బయ్య. వస్తాం. బండి పాప మాస్టర్ ఎక్కడికి వెళ్తున్నారు? వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు మాస్టర్. మీ ఇష్టం ఏంటండి మధ్య? మా ఇష్టం వచ్చిన చోటుకు మేము వెళతాం. ఆపడానికి మీరెవరు? నేను ఎవరినో తర్వాత చెబుతాను. ముందు దిగు దిగు దిగు. ఏమిటండి దౌర్జన్యం? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వీల్లేదు అనడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది. ఉంది, నాకు అధికారం ఉంది. ఎవరిచ్చారు? నువ్విచ్చావు, నేను తీసుకున్నాను. అయినా ఒకరిచ్చేదేమిటి? నువ్వింత పిల్లగా మా ఇంట్లో తిరుగుతున్నప్పటి నుంచి నీ పైన నాకు అధికారం ఏర్పడింది. ఇప్పుడు అదంతా మర్చిపోయి నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకుంటానా? ఆహా, అవన్నీ జ్ఞాపకం ఉండేనా? అనరాని మాటలు అపనిందలు వేశారు. అన్నాను, ఏదో అన్నాను. అంత మాత్రం వెళ్ళిపోవడమేనా? ఇలా మనం ఎన్నిసార్లు అనుకోలేదు? అనుకుండొచ్చు, ఈసారి వేరు. అనకూడని మాటలు అన్నారు. దురాశ, దుర్బుద్ధి, కుట్ర. అన్నాను, ఏదో కోపంలో అన్నాను. ఏ, నీకు మాత్రం దాదా కోపం? పోనీలని మర్చిపోకూడదా? ఏ, ఎందుకు మర్చిపోవాలి? అనిపించుకోవడం మర్చిపోవడం అలవాటు చేసుకుని జీవితాంత ఇలా మాటలు పడుతుండమంటారా? అంత కర్మ నాకేం పట్టలేదు. అంత కర్మ అనుకుంటే పో, వెళ్ళిపో. తాతగారు మన ఇద్దరికి పెళ్లి చేయాలని ఎన్నెన్నో కలలు కన్నారు. ఆయన గారి చివరి కోరిక తీర్చవలసిన బాధ్యత నీకుందా లేదా? అసలు తాతగారి మీద నీకేమాత్రమైన గౌరవం ఉంటే ఇలా వెళ్ళిపోతానంటావా? ఏ, అలా చూస్తావు? వెళ్ళు, నీకే. నేనేగా బాధపడేది? ఆఖరికి నువ్వు తిన్నావా లేదా అని అడిగే దిక్కు కూడా ఉండదు. నీకే, అన్ని మర్చిపోయి హాయిగా వెళ్ళిపోతావు. నేనే ఏమైపోతాను? నువ్వు లేవనే దిగులుతో కుమిలి కుమిలి చేస్తాను. అంత మాట్లాడకండి. లేకపోతే ఏమిటి పోను? ఏదో చిన్న మాట కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. నేనేం కావాలని? అసలు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా? నిజం చెప్పాలంటే నాకే తెలియదు. ఇప్పుడు చెప్పు. నేనంటే నీకు అభిమానం లేదు? నీ మనసులో నాకు స్థానం లేదు? చెప్పు పోన్నా, చెప్పు. మనసంతా మీరే నిండి ఉంటే వేరే స్థానం ఏంటంటే? కోపం లేదు అన్నాను కానీ నేను ఎక్కడికి వెళ్తాను? వెళ్ళినా మీరు లేకుండా ఎలా బ్రతుకుతాను? అవునండి, నేను మీ దాన్నండి, మీతోటే ఉంటాను, మీ నీడలో ఉంటానండి. ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని, ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని, అవ్వాలని అవ్వాలని. ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని, ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని, అవ్వాలని అవ్వాలని. కదలి పొంగులన్నీ నీ కదలికలో ఉన్నవి,
పడగెత్తే పరువాలే నీ పైట దాతుతున్నవి నీ నవ్వుల పువ్వులలో నవ వసంతమున్నది నీ నవ్వుల పువ్వులలో నవ వసంతమున్నది నీ చూపులలోన్నది ఒక్కరిద్దరు గమాదేది ఇద్దరు ఒకటవ్వాలని ఇద్దరు ఒకటైపోయేది ముద్దటగా అవ్వాలని 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 సొగసులు దుమ్మంటే నా ఊపిరి వేడెక్కింది నే నిన్ను తాకగానే ఆ నీలి మబ్బు మెరిసింది నీ గంటగా నేనుంటే నా మనసే ఊగింది నీ గంటగా నేనుంటే నా మనసే ఊగింది నీ కౌగిలిలో నా కలలే నిజమవుతున్నది ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని ఇద్దరు ఒకటైపోయేది ముక్కటగా ముగ్గురవ్వాలని అవ్వాలని అవ్వాలని నీవు నేను ఒకటైతే ఆకాశం వందింది నీవు నేను ఒకటైతే ఆకాశం వందింది మన కోసం తానే చుక్కల ముగ్గులు వేసింది ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని అవ్వాలని అవ్వాలని వేళకు భోజన నిద్ర ఉంటేగా వేట్ చేసింది దాని మీద జలుసు చేసింది సేపు ఇంకేమైనా చేస్తుంది ఏదో సార్ అదే పోతుంది కానీ నువ్వు ఊరికే కిందికి పైకి తిరిగి హైరాణ పడుతుంది అసలే ఒట్టి మనిషి కాదు నాకేం పర్వాలేదులేండి గర్భిణీ స్త్రీలకు ఎక్సర్సైజ్ కావాలని మీరేగా అంటారు ముందు ఆవిర పట్టండి ఆవిరా అది మనకు తెలియదే పాపాయ్ ఏం తెలియదే ఇలా ముసుకేసుకుని పెద్ద ఊపిరి పెంచండి మిమ్మల్ని ఆవిడ పట్టమన్నానా అల్లరి చేయమన్నానా ఏం చేశానండి తుమ్మొచ్చింది నేను చెప్తే విన్నావు వేడి చేసింది జలుబు చేసింది రేపేం చేస్తుందో ఆవిడ పడతాను ఇలా పుస్తకండి మనం అలా సరదాగా సినిమాకి వెళ్ళిందో లేండి చాలా ఉంది నేను డాక్టర్ నాకెన్నో పనులు కోతులు పెద్ద ఎప్పుడు ఉండేవిగా పనులు ఏవో కుంటి చాపులు చెప్తూనే ఉంటారు ఇదిగో నువ్వు అలా బొంగ ముద్దు పెట్టకు ఇంకేం కావాలో చెప్పు ఇవాళ సినిమాకి వెళ్ళాలి ఏ సినిమా అత్తవారిల్లు ఓ నాకు అత్తవారిల్లు ఎలా ఉంటుందో చూపించాలి నేను తెలుసుకుందామని అలాగే వెళ్దాం నాకు నమ్మకం లేదు ప్రామిస్ ప్రామిస్ సినిమా అనంతరం ఇవ్వబడను ఏమిటి ఇలా అయిపోయా ఒంట్లో ఒక్క నిద్ర పట్టుకోవడం లేకుండా ఏమిటో ఎప్పుడు నీరసంగా ఉంటుంది ఒకటే ఆయాసం ఎందుకుండదో ఆయాసం ఇలా సంవత్సరానికి ఒక బిడ్డది కంటుంటే వారికి ఇంకా మూడు నెలలు నిండలేదు నీకప్పుడే కడుపు నన్నేం చేయమంటావు బావా మీ ఆయనతో చెప్పు ఆపరేట్ చేసుకోమని పిల్లలు పట్టుకుంటా చెప్పి చెప్పి విసిగిపోయాను బావా ఆపరేషన్ చేసుకుంటే ఆయన ఏమో నీరసించిపోతారని చాలా భయం అంట ఆయనకి భయం అయితే పోనీ నువ్వు చేయించుకో ప్రతి కాన్పుకు అలాగే అనుకుంటాను బావా డాక్టర్లు ఏమో నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఇప్పుడు వద్దులే అంటారు ఆగుతాను అంతే ఆయనకు అదేం చెప్పు పాడు
ఏంటన్నయ్యారు చెప్ప చేయకుండా వచ్చేసారు. ఏం లేదు, చాలా రోజులు అయింది కదా, చూసి పోదామని వచ్చాను. ఏమిటి విశేషాలు? నొప్పి దేవుడు కనబడుతున్నాడు. సరే, అయ్యో పాప పాప ఉంటున్నారటండి పాపం. ఏం లేదు బుజ్జి, మా హాస్పిటల్లో ఒకతనికి ఇలాంటి జబ్బే వచ్చి ఏనుగు లాంటి మనిషి పీనుగులా అయిపోయా. అయిపోయి పాపం, ఇంకా పాపమే ఉంది, చనిపోయా. చనిపోయాడా? నేను బతకుండా తడిపించేస్తున్నాను. తడిపించను కదా బుజ్జి, అది అంటే నేను కూడా చెప్తాను బుజ్జి. డాక్టర్ల దగ్గర అబద్ధాలు ఆడకూడదు, నిజం చెప్ప. నీకెప్పుడు ఆగడమే కదా. లేదది గమనం చెక్కకూడదు, చెప్పు, సిగ్గుపడకూడదు. నేను మళ్ళీ గమనం చేస్తున్నా, నాకు మూడు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? వచ్చేసిందా? ఏమైంది ఇప్పుడు? మూడు పోయినట్టుంది. ఈ జబ్బు లక్షణం అదే. నీకు వెన్నెముకలో చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఈ జబ్బు వెన్నుపూసంతా పాకిపోయి నువ్వు ఆఖరికి సంసార జీవితానికి పనికిరా. ఆ మాట మాత్రం అనకండి, నేను ఆ సుఖం కోసమే బతుకుతాను. ఏదో అడ్జస్ట్ చేసేసి మా కాపురాన్ని నిలబెట్టేశారనుకోండి, మీ కాళ్ళని పట్టేసుకుంటాను. సరే మరి హాస్పిటల్కి వస్తావా, లేకపోతే చావు తప్పదు. నువ్వు భయపెడక, పిల్లల్ని భయపెడతగా పని అయిపోగానే పరిగెత్తుకు వచ్చేస్తా. అలాగే నువ్వు కంగారు పడక, నేను కంగారు పడను. డాక్టర్ గారు అన్నారు కదా, ఎలాగైనా సరే. మిస్టర్ మధు సార్, బెడ్ నంబర్ 92 పేషెంట్ కి టాన్సిల్స్ ఆపరేట్ చేయి. మిస్టర్ చిదానందం సార్, బుజ్జిబాబు గ్రాసెక్టమీ చేయి. నేనా అండి? నువ్వే, ఇది వరకు రెండు సార్లు తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు సార్ నాకు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్లీజ్. నేను ఆపరేషన్ చేయటం ఏంట్రా, కత్తి చూసినా రక్తం చూసినా కళ్ళు గిరగరా తిరిగిపోతాయి, ఒళ్ళంతా గదగదా లాడిపోతుంది. అంత భయం ఏమిట్రా, అయినా అసిస్టెంట్ గా చేరిన తర్వాత ఒక ఆపరేషన్ చేసావురా. చూడు, గోపి గారి దృష్టి నీ మీద పడింది, ఎలాగోలా ఈ ఆపరేషన్ అయింది అనిపించి ఆయన కాళ్ళ మీద పడు, ఆయన చూసుకుంటారు. పదండి, మీరేం చేస్తున్నా, మీరు చూస్తారా, మాట కట్టిపోతారా? జిడ్డు బుజ్జిబాబు గారు అంటే మీరేనా అండి? బుజ్జి జిడ్డుబాబు గారు అంటే నేనేండి. మిమ్మల్ని భగవంతుడే కాపాడాలి సిస్టర్. సార్ పరపరా పరపరా తీజా, ఒక కత్తి పట్టుకురా. అలాగే సార్. కత్తి అంటున్నారేంటి, నేను ఏమన్నా బీరకాయ బాబు? ఏమిటండి మీరు కత్తలతో ఆడుకుంటున్నారు? చూసావా కత్తి ఎంత పదునుగా ఉందో. పదును గురించి మాట్లాడుతున్నారేమిటి సార్ మీరు? ఏ నాయన, పిల్లలకంత బరువుగా ఉందా? ఏమిటి సార్ మరి మీరు ఆ పిల్లగిలా అంటున్నారు? అర్థం కావటం లేదా? పిల్లల పుట్టకుండా వేసక్తి మీ ఆపరేషన్ వేసక్తి. ఏదో వెన్నుపూత మడతపడితే సరిచేస్తున్నారు మా అన్నగారు. వాళ్ళ ఇంట్లో మీ పేరు నా పేరు సరిగ్గా చూసుకురండి, నాది వెన్నుపూత కేసు. వెన్నుపూస కాదు, వెన్నపూసలాన్ని కొవ్వు కరిగించేస్తాను. నీకేం భయం నాయన, మహారాజులా బలమే పడుకుని మరీ చేయించుకుంటాం. మొదటిసారి ఆపరేషన్ చేసేవాడిని, నాకుండాలి భయం. మీకు కూడా మారుతారేనా? కళ్ళు మూసుకుని కత్తిరించేస్తాను. సపక్ సపక్, ముక్కు వచ్చే కింద పడిపోతుంది. సపక్ సపక, తట్టి మీ గడుపులు కొడతారా? నన్ను వదిలిపెట్టండి, నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. నమస్కారం అండి. అమ్మో అన్నగారు బలెంటి వారే, బతుకుంటే చిన్న మంచి వారు గడపండి. అమ్మా మిస్టర్ చిదానందం. రెడీ సార్. చిదానందం, బుజ్జి ఎక్కడ? ఎవరండి బుజ్జి? ఏదండి అడిగించకూడదండి, ఆపరేషన్ బాగా అయిందా? అమ్మయ్యా, అయ్యో 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 అయ్యో, ఏమిటండి అప్పుడంతులు? మీరు అసలే ఉత్తమ మనిషి కూడా కాదు. రండి రెస్ట్ తీసుకుంటాను. చేయి ఒట్టి మనిషిని కానా, ఇంకా 20 ఏళ్ల వరకునే గట్టి మనిషిని. నువ్వు నీ బావ కలిసి నాకు ఆపరేషన్ చేయడం ట్రై చేస్తారా? అమ్మా ఎర్రోడ్ ఏం కాదు, కిటికీలో జారిపోయి ఇచ్చాను. ఇదో ఈ దుప్పటి కూడా
చూడమ్మా, రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్ తీసుకో. మంచిది బాబు. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేదు డాక్టర్. ఓ 4:30. గుడ్ ఈవినింగ్ డాక్టర్. హలో కృష్ణ, రారా. మీ ఆయన ఇక్కడ? ఆయన, ఆయనకి వ్యాపారం తప్ప ఇంటి జాసే ఉండదు. పాప ఎలా ఉంది? బాగుందా? ఏమిటో డాక్టర్, ఎప్పుడు హెల్త్ బాగుండదు. మధ్యాహ్నం నుంచి సడన్ గా ఫీవర్ వచ్చింది. అలాగా, రా చూస్తాను. డాక్టర్, మీ ఫోన్ వచ్చింది. వస్తున్నా. మరేం పర్వాలేదు, తీసుకురా. ఏమిటో, ఇదివరకు అంటే మన డాక్టరే కదా ఎప్పుడైనా దొరుకుతారనే ధైర్యం ఉండేది. అదేమిటి కృష్ణ అలా అంటావు? ఇప్పుడు ఇది సగం పంచుకున్న సత్యమణి ఉందిగా. సత్యమణి ఉంటే నన్ను ఏమైనా కొంగులు పొడిచి తిరుగుతున్నావా? నాన్ సెన్స్. చూడు కృష్ణ, నువ్వు ఎప్పుడు కావాలన్నా అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేయి. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. ఒక వారం రోజులు ఈ మందులు. వస్తాను డాక్టర్. హలో, హలో, హలో. సారీ ఫర్ వెరీ సారీ ఫర్ ది డిలే. కోపం వచ్చిందా? రోజు పాడే పాటేగా ఇది. నిజం పూర్ణ, ఇవాళ 5 గంటలకల్లా ఇంటికి చేరాలని సీరియస్ గా సిన్సియర్ గా ప్రయత్నించాను, కానీ ఏ కృష్ణ అడ్డుపడి ఉంటుంది. కృష్ణైనా గోదావరి అయినా నీకోసం ఒక అంగలో దాటొచ్చేవాడి. ఈ కృష్ణ మిమ్మల్ని దాటిపోనే వదలండి. అందులో మనం గోపాలకృష్ణమాయే ఆడగారు సోకితేనే చాలు. ఇల్లు, పెళ్ళం, అన్నం, నిండు ఏమి ఎక్కర్లేదు. హతవిధి ఏమిటి మాటలు? నన్నో ఇంత అపార్థం చేసుకున్నావు? రే పంచభూతములారా, అష్ట దిక్పాలకులారా, మా ఆవిడ మనసు నుంచి అపార్థాన్ని తుడిచివేయరే, నిజాన్ని వివరించి నా శ్రీమతిని నమ్మించరే, ఒక్కసారి నవ్వించరే. భక్త, చెట్టుకు చీర చుడితేనే చాలు. చుట్టూ ప్రదక్షిణాలు చేసే నీ బుద్ధి మార్చుకున్నప్పుడే నీ శ్రీమతి మనసులోని అపార్థాలు అపోహలు పోయే అరేంజ్మెంట్ చేశాను, అప్పుడే నీ సంసారం చక్కబడుతుంది. ధన్యోస్మి దేవి. అలాగే పూర్ణ. ఆయన మీ పెద్ద తాతయ్య, ఇదిగో ఈయన మీ చిన్న తాతయ్య. మనవాడిని ఎత్తుకోవాలన్న కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు మీ నాన్న. బాబుకి వారి పేరు పెడతాను? వద్దండి, పెద్దవారు, తాతగారి పేరు పెడతాం. పూరి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్టు రాజారమణ అని పెడదాం. చాలా బాగుంది. ఏ బుద్ధి, నీ పేరేంటి తెలుసా? రాజారమణ. అమ్మ కొడుతుంది కదా. మా బాబు వచ్చాడు, వచ్చాడు. ఎరా చూసావా, చూసావా? ఆపండి, ఊరికే ముద్దులు పెట్టుకోవడం కాదు, వాటి ఫీజుగా రేపు బాబు పుట్టినరోజు పండుగకి ఏం బహుమతి ఇస్తారు? రేపు బాబు పుట్టినరోజు పండుగ కదూ. సరే చూడు, అలాంటి ఇలాంటి బహుమతి కాదు, రేపు మంచి పులిగూర తీసుకొచ్చి మెళ్ళ వేసేస్తాం. అచ్చం తండ్రి నోటి నుంచి ఊరు పెట్టట్టున్నాడు. అదే రేషన్ మీకు. బాగున్నారా? ఏడు బాబాయ్యండి, వాడు నాన్న దగ్గర ఉన్నాడు. ఏమండి, కేక్ కట్ చేద్దామా? ఓ షూర్. హలో, ఎవరు? నేను కృష్ణని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారా? ఎవరు? మీకే ఫోన్. హలో. హలో డాక్టర్, పాపకున్నట్టుండి హై ఫీవర్ వచ్చింది, నాకేదో భయంగా ఉంది డాక్టర్. అలాగా అయితే నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వే కంగారు పడక. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటండి? నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఇప్పుడా? పొద్దు బాబు చేత కేక్ కట్ చేయించు, దేశందరి జాగ్రత్తగా చూసుకో. వస్తాను. హ్యాపీ బర్త్డే. Thank you.
డాక్టర్ గారు కూడా ఉంటే పార్టీ సరదాగా ఉండేదండి. వెరీ జోరియల్ సార్. వెళ్ళొస్తామమ్మా. కాస్త తేరుకున్నట్టుంది. ఇక భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతేనే హాస్పిటల్లో చేరుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. పొద్దుపోయింది, మీరు ఇంటికి వెళ్ళండి. చూడండి, ఫిట్స్ కనుక వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. వెంటనే నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయింది సార్. అలాగే వస్తా. ఓ, నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావా? ఐఎమ్ సారీ పోర్నా, వెరీ వెరీ సారీ. నాకు లేవండి. నాకేం బాగాలేదు పోర్నా, ఇప్పుడేం వద్దులే. ఏమండి? హలో, ఎవరు? నే కృష్ణనండి. ఏమిటి, కొంచెం డాక్టర్ అని పిలుస్తారా? వేయలేదు, డాక్టర్ గారు నిద్రపోతున్నారు. అది కాదండి, డాక్టర్ గారు. డాక్టర్ అయినంత మాట్లాడా? ఆయనకి భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఆరోగ్యం విశ్రాంతి ఏం అవసరం లేదా? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? ఆయన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఎవరు పూర్ణ? ఎవరు? రాంగ్ నంబర్లేండి. ఏమిటి ఇలా ఇప్పుడు జరిగింది? మీరు వెళ్ళిన మరో గంటకి ఫిట్ వచ్చి వెళ్ళిపోయింది డాక్టర్. వెళ్ళిపోయా? మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? చేశాను డాక్టర్. మీ ఆవిడే మాట్లాడారు అర్ధరాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదనని ఫోన్ పెట్టేశారు. అమ్మా. ఎవరు పూర్ణ? ఎవరు? రాంగ్ నంబర్లేండి డాక్టర్. సరైన టైంకి మీరు వచ్చి ఉంటే నా బాబు నాకు దక్కుండేది డాక్టర్. పూర్ణ, రాత్రి కృష్ణ నా కోసం ఫోన్ చేసిందా? ఏ మాట్లాడవే, నిన్నే అడిగేది. మా వారు నిద్రపోతున్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలేదని ఫోన్ పెట్టేశాం. ఎవరా పనిచేసింది? ఎవరు? నేనే. గుర్తుందా నీకు? నువ్వు అసలు ఆడదానిగా? నీ మూలంగా ఒక పసి బిడ్డ అన్యాయంగా చచ్చిపోయి నీ వల్ల ఓ కన్న తల్లి కడుపు దహించకపోతుంది. ఆ తల్లి బిడ్డ నీకు ఏం ద్రోహం చేశాను? నేను అక్కడ తీసుకున్నావు. నీ వల్ల డాక్టర్గా ఇంతకాలం కాలేదు అపచయించిపోతా. అపరింద పాలయ్యా, నీ స్వార్థం నా వృత్తికే కళంకం తెచ్చింది. ప్రాణాలు పోసే డాక్టర్ని ఇందాళ్ళు పేరు తెచ్చుకున్నాను. ఈనాటి నుంచి పెళ్ళాం మోదులో పడి ప్రాణాలు తీసే డాక్టర్ని ఊరంతా కోరి కూర్చు. డాక్టర్ అయితే ఏమిటి తెలుసా నీకు? అసలు డాక్టర్ భారీగా ఉండే అర్హత నీకుందా? లేదు, నీకు ఆ యోగ్యత లేదు. వెళ్ళి వెళ్ళి కలుసు, వెళ్ళి. అసలు డాక్టర్ భారీగా ఉండే అర్హత నీకుందా? నీకు ఆ యోగ్యత లేదు. వెళ్ళి వెళ్ళి కలుసు, వెళ్ళి. నేను అంటున్నా. ఎక్కడికి? మీ భారీగా ఉండే అర్హత లేనప్పుడు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అని నీకు నువ్వే నిర్ణయించుకున్నావా? కాదు, మీ నిర్ణయాన్ని అక్షరాల అమలు జరుపుతున్నాను. ఏమిటి, ఇల్లు వాకిలి వదిలి వెళ్ళడమా? నేను ఏదో కోపం అంటే ఆ మాట పట్టుకుని. నీకు తెలుసు నేను మాట పడను పడలేను. మాటే కాదు, ఇవాళ చేయి కూడా విసిరారు. ఏం చేసిందో చెబుతున్నావు, కానీ నువ్వు చేసింది ఎంత ఘోరం! అన్యాయంగా ఒక పసిపిడ్డను పట్టణ పెట్టుకున్నావే. నాకు తెలిసి చేశానా? సీరియస్ గా ఉండని ఫోన్ వస్తాను, మీరు నాకు చెప్పారా? ఎవరైనా డాక్టర్ కి అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేస్తారు? సరదాకా సరసనం చేయొచ్చుగా. ఏ, అలాంటి ఫోన్లు మీకు కొత్త? మీ తిరుగుళ్ళు మీ చేష్టలో నాకు తెలియదువా? అదే అదే, ఆ అనుమానంతోనే ఆ పాడుబుద్ధితోనే రాక్షసులా భావతి. అన్యాయంగా మాట్లాడకండి, బిడ్డ ప్రాణా పరిస్థితిలో ఉండడం నాకేం తెలుసు? నేను ఒక బిడ్డను కన్న తల్లిని, కడుపు తీపంటే ఏమిటో నాకు తెలుసు. తెలిస్తే ఇలా చేస్తావా? ఏం చేశానండి?
నా భర్త బాగోగులు చూడడం నా బాధ్యత కాదా? అలసిపోయి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొచ్చిన మిమ్మల్ని అర్ధరాత్రి లేపి పంపకపోవడం చేసిన నేరం చెప్పండి. దానికి నన్ను అనరాని మాట్లాడతారా? మీ భార్యగా ఉండడానికి అర్హత లేదంటారా? ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఈ ఇంట్లో నాకేముందని ఇంకా ఏం గౌరవం మిగిలిందని? ఓహో, ఈ మాత్రానికే నీ గౌరవం తప్పిపోయిందా? సరే వెళ్ళి వెళ్ళి ఏమాత్రం గౌరవంగా బ్రతుకుతావో నేను చూస్తాను. ఆస్తి ఆడంబరాలు లేకపోయినా గౌరవానికి లోటు లేకుండానే బ్రతకగలను. ఇంకే అంత ధీమా ఉన్నప్పుడు వెళ్ళు, ఇల్లు దాటాక నీకే తెలుస్తుంది. నువ్వు పోగొట్టుకున్న దేవుడు, నాలుగు రోజుల్లో నీ అహమానికి మళ్ళీ తిరిగి వస్తానని మాట్లాడుకోకండి. అది ఈ జన్మలో జరగదు. అవమానించడం మీకు తెలిసిన విద్య అయితే అభిమానాన్ని కాపాడుకోవడం నా రక్తంలోనే ఉంది. బిడ్డ తల్లితో ఉండడమే న్యాయం. రాజా, రాజా నా బిడ్డ, నాతోనే ఉంటాడు. నీతో పాటు అడుగుతున్నవలసిన కర్మ వీడికేం లేదు. ఆ కర్మ నాకు ఉండదు లేండి, కానీ వాడిని మీరు పెంచలేరు. నీకంటే లక్షణంగా పెంచగలరు. అలాగే మీతోనే ఉంచుకోండి. చేతిలో ఉన్న బిడ్డ గనక వేరు చేయగలిగారు, కానీ కడుపులో పెరిగే బిడ్డని వేరు చేయలేరుగా. వెళ్ళు, వెళ్తుంది వెళ్తుంది. మొదలుచి ఉన్నదేగా తిక్క తలపగదు. ఇదరకైతే తాళాలు విశ్లేషిపోయేదానివి, ఇప్పుడేమో పక్కనే వదిలిపెట్టిపోతున్నావు. ఎక్కడికి పోతావో ఎంతగా ఉంటావో నేను చూస్తాను. ఏ నువ్వు లేకుండా నేను బతకలేనా? హాయిగా బతుకుతాను. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? అమ్మ కావాలా? నేనున్నాగా చూడు, నీకు బిస్కెట్లు చాక్లెట్లు అన్ని కొని పెట్టా ఊరుకో. పెద్దాడు ఎట్లతో లేకపోతే కాకి తుప్పుతుంది, కాకి తుప్పుతుంది. నోరు తెవాలి తెవాలి తెవాలి. కరెక్ట్ అమ్మా, బాగుందిరా నీ కారు. రాజా నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను, నువ్వు కారుకి సుబ్బయ్య నువ్వు బాగా ఆడుకోండి. తాత చెప్పు. అడుగునే నీ స్వీట్ హార్ట్ రెడీగా ఉన్నాడు. హాయ్ రాజా. హాయ్ గీతా. కమాన్ సీ యూ. బాయ్ బాయ్. గీత చాలా అదృష్టవంతురాలి. అవునే, డబ్బున్న వాడి మనసు తోచుకుంది. ఆ డబ్బున్నవాడు మనసున్నవాడు మంచివాడు కూడా. ఏమిటో రాజా, నీతో ఇలా తిరుగుతున్నంతసేపు ఎంతో హాయిగా ఉంటుంది. మళ్ళీ హాస్టల్కి వెళితే ఒంటరితను. ఈ మధ్య అమ్మ నాన్న మాటి మాటికి గుర్తుకొస్తున్నారు. ఓ నాలుగు రోజులు మా ఊరు వెళ్ళేదానా? నాలుగు రోజుల? ఓ మై గాడ్, అంటే 96 అవర్స్. నువ్వు కనపడకపోతే మనసు ఎక్కేస్తాను తెలుసా. అమ్మయ్యా, ఇంకా సై ఉంటే హాస్పిటల్ మంచి ఎక్కువ ఉండేవాళ్ళం. నువ్వు ఎప్పుడు ఇంతే రాజా. హాయ్ డాడ్. కార్లో నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవర్రా? గీత నేడి. గీత గీతో సీతో అమ్మాయి పేరు కాదు నాకు కావాల్సింది. ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? జస్ట్ గర్ల్ ఫ్రెండ్ డాడీ. అంతే డాడీ, దట్స్ ఆల్. జస్ట్ గర్ల్ ఫ్రెండ్, దట్స్ ఆల్. ఒరే, ఒకప్పుడు మా తాతగారితో నేను నీలాగే సమాధానం చెప్పాను. అయినా జీవితాన్ని నువ్వే అనుభవించావురా. ఐ హావ్ సీన్ ది ఎండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ ఎప్పుడూ ఏ ఆడపిల్లతోనూ నా ప్రవర్తన శృతిపించని, అయినా దాని ఫలితంగా నేనేం పోగొట్టుకున్నానో తెలుసా? జీవితం కావాలన్నా మళ్ళీ రా. రాజా, నువ్వింకా చిన్నవాడి. జీవితంలో పన్నీరు కురిపించే తీపేగా కన్నీరు కార్పించే కారం కూడా ఉంది. అనుభవంతో చెబుతున్నా, నువ్వు ఈ ఆడపిల్లల స్నేహాల్లో పడి భవిష్యత్తును పాడు చేసుకో. డాడీ, నీవన్నీ పాతకాల ఆలోచన. నౌ టైమ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. మిస్టర్, కాలం ఎంత మారినా ఆడామగ స్నేహానికి అక్రమ సంబంధం అంతకట్టే దశ ఇంకా దాటలేదు. సరే కానీ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, కాస్త శ్రద్ధగా చదువుకో. ఫస్ట్ క్లాస్లో బస్తాను డాడీ. షూర్? షూర్. దట్స్ గుడ్, గుడ్. అమ్మా అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. మోహన్, ఏమిటి ఏమిటి బాబు ఇదంతా? నేను ఇంజనీరింగ్ లో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చానమ్మా. ఇదిగో ఈ గోల్డ్ మెడల్ బహుమతిగా ఇచ్చా.
బాబు మోహన్ నాయన నాకు వాళ్ళ చాలా ఆనందంగా ఉంది బాబు నా కళ్ళన్నీ పండాయి ఏది కూలీని మనం ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి మనకి దేవుడిగా అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నారు అమృతయ్య తాత గారు నువ్వింత వాడివయ్యావంటే ఆయన సహాయ సానుభూతులే కారణం వెళ్ళు బాబు ఈ బహుమతి వారికి కూడా చూపించి వారి ఆశీర్వాదం కూడా తీసుకో చాలా సంతోషం నాయన చాలా సంతోషం ఈనాటికి మీ తల్లి కష్టం ఫలించింది బిడ్డలు పుట్టినప్పుడు పొందేది కాదు ఆనందం వాళ్ళు దొడ్డవాళ్ళై నలుగురు చేత శభాష్ అనిపించుకున్న రోజున పొందేది నిజమైన ఆనందం నువ్వు ఇంకా గొప్పవాడివి కావాలి బాబు ఇంకా గొప్పవాడివి కావాలి ఇలా జరుగుతుందని నాకు తెలుసు రాజా చదువు విషయంలో అశ్రద్ధ చేయొద్దని నీకు లక్ష సార్లు చెప్పాను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను ఏది ఫెయిల్ అయ్యా హౌ షేమ్ఫుల్ సారీ డాడీ బాగానే రాశాను ఇలా అవుతుంది అనుకోలేదు ఫర్గెట్ తప్పావని బాధపడ తప్పడం తప్పు చేయడం మనిషికి మామూలు డాడీ నాకు ఇంకా చదవాలని లేదు డాడీ కాలేజీకి వెళ్ళాలంటే అవమానంగా ఉంది ఏదైనా జాబ్ చేస్తాం డాడీ ఓకే సంపాదన కోసం ఉద్యోగం చేయవలసిన అవసరం మనకు ఎటూ లేదు చూడు మన ఫ్యాక్టరీ మేనేజ్ చేయడానికి రంగారావు మామయ్య ఒక్కడే నానావస్థ పడుతున్నాడు అయితే చెప్తాను నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి ఓకే ఓకే డాడీ ఈ ఫైల్స్ అన్ని జాగ్రత్తగా చోటు పెట్టమని చెప్పు అట్టా కదా ఓహో డాక్టర్ గోపీకృష్ణ గారా దయచేయండి దయచేయండి ఉరకరారు మహాత్ములు ఏమిటో అంత వెటగారం అక్కర్లేదులే పెద్ద లేకపోతే ఏమిటో వారం రోజుల నుంచి ఐపాజా లేకుండా పోయి రైట్ మన స్నేహం కలిసి పుష్కరం పైగా అయింది కదా నాలుగు రోజులైనా ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నావట సరేలే బాయ్ నేనేదో కాస్త హాస్పిటల్లో బిజీగా ఉండి రాలేదనుకో నువ్వు రాకూడదా ఏమిటి ఏదో పెద్ద దర్జా నేనే వచ్చి అయ్యగారి దర్శనం చేసుకోవాలి కాబోలు అనవసరంగా నా కోపం తెప్పించు నీ కోసం ఎన్నిసార్లు హాస్పిటల్కి ఫోన్ చేశానో నీ కాంపౌండర్ అడుగు నీ అసిస్టెంట్ అడగవా ఒరే ఈ పోట్లాట్లకి ఏం కానీ నీతో ఒక చిన్న పన్నెండు వచ్చాను అవునులే నాతో పన్నెండు వచ్చావుగా నా కోసం రాలేదుగా ఒరే సజ్జితానికి అబద్ధాలు నువ్వు నువ్వు లేకపోతే చూడు మా రాజాకి అదిగో మళ్ళీ మా రాజా అంటావు నీ అల్లుడా లేవా అప్పప్ప నీతో ఏది చెప్పినా చిక్కేరా నీ అల్లుడా అనుకో అలారా దానికి కూర్చో ఇప్పుడు చెప్ప చూడు రాజాని మన ఫ్యాక్టరీలో మేనేజర్ చెయ్యాలి అలాగా వెరీ గుడ్ రే రాజాని మేనేజర్ చేయాలంటే నువ్వు నన్ను అడగాల ఈ ఫ్యాక్టరీలో నాకెంత బాగుందో నీకు అంతే ఉంది కదరా పైగా ఎప్పటికైనా తనే మేనేజ్ చేసుకోవాల్సిన వాడు నా భారం తగ్గిస్తానంటే ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ డాడీ హలో బేబీ హలో అంకుల్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్ యూ చూడమ్మా మీ నాన్నకి ముక్కు మీద కాస్త కోపం ఎక్కువగా ఉంది కానీ వీళ్ళు చూసుకుని ఆ ముక్కు కాస్త చెక్కి అవునవును ఎప్పటికైనా మీ మామ కూడా లేకమై నా ముక్కు చెవులు తప్పకుండా డాడీ నేను పిక్చర్కి వెళ్తున్నాను కాస్త లేట్ అవుతుంది బాయ్ బాయ్ అంకుల్ అమ్మా ఆ పరుగు ఏమిటి కాస్త మెల్లగా నడిచి వెళ్ళు ఈ కాలం పిల్లలకి పరుగు తప్పితే నడక తెలియదురా అంటే బ్యాలెన్స్ లేదన్నమాట సరే కానీ ఇంటికి గెస్ట్లు వస్తే కాఫీ మర్యాదలు లేవాయి ఆరు గంటలైందిరా వట్టి కాఫీ సారు గారి కాస్త కాఫీ తెప్పించరా అలాగే బాయ్ మోహన్ కంగ్రాచులేషన్స్ మోహన్ హార్టీ కంగ్రాచులేషన్స్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టేసి పార్టీ అనే అవ్వకుండా కనీసం మాటైనా చెప్పకుండా ఊరికి చెప్పేస్తావా సరే ఎంతసేపు అయింది వచ్చి ఎంతసేపు అయితే రాణిగారు వచ్చినప్పటి నుంచే గడియారాలు పనిచేయడం ప్రారంభిస్తాయి నో నో నాకు నిన్ను కలుస్తున్న క్షణం నుంచి గడియారాలు అన్నీ ఆగిపోతాయి అది సరే మన ఇద్దరిని ఇలా జంటగా చూస్తే మన పెద్దవాళ్ళ గుండెలు ఆగిపోతాయి నథింగ్ డూయింగ్ మన పెళ్లికి మా డాడీ అభ్యంతరం చెప్పరు తెలుసా మందే ఆలస్యం అయినా మనకి ఇప్పుడు అర్జెంట్ ప్రాబ్లం పెళ్లి కాదు కదా మరేమిటో ఫుడ్ ప్రాబ్లం ఉద్యోగం నీలాంటి గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం పెద్ద ప్రాబ్లమా ఆఫ్టర్ ఆల్ ఏజ్ ఈ రోజే నీ గురించి మా డాడీతో చెప్పేస్తాను ఇంజనీర్ గారు రేపు మార్నింగ్ ఆఫీస్ లో మా డాడీని కలుసుకుని మాట్లాడండి ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞత మాటలతో కాదు మనసుతో చెప్పాలి వెల్ మిస్టర్ మోహన్ నిన్ను మా ఫ్యాక్టరీకి ఇంజనీర్గా అపాయింట్ చేశాం ఇదిగో అపాయింట్మెంట్ అవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరకటం నిజంగా నా అదృష్టం నో 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 నీలాంటి గోల్డ్ మెడలిస్టు బెస్ట్ స్టూడెంటు మా ఫ్యాక్టరీలో పనిచేయటం మా అదృష్టం అసలు నేను సజెస్ట్ చేసినందుకు
నా డాటర్ ని కంగ్రాచులేట్ చేయాలి. హలో గోపి, కమాన్ కమాన్ కమాన్. మోహన్, మీట్ మై ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ డాక్టర్ గోపికృష్ణ. నమస్తే సార్. నమస్తే. మోహన్ అని ఇంజనీరు, ఇవాళ మన ఫ్యాక్టరీలో అపాయింట్ చేశాం. యునో హీజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్. వెరీ గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మోహన్, ఇతను మా అబ్బాయి రాజా. ప్లీజ్ టు మీట్ యూ. ఇవాళ ఈ ఫ్యాక్టరీలో మేనేజర్గా చేరుతున్నాడు. యువకులు, ఉత్సాహవంతులు, ఈ ఫ్యాక్టరీ బాధ్యతంతా మీ ఇద్దరికీ అప్పచెప్తున్నాం. వ్యాపారం దేన్నైనా క్షమిస్తుంది, కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం కాదు. జాగ్రత్త, జాగ్రత్తగా మేనేజ్ చేయండి. తప్పలేదు డాడీ, తప్పకుండా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హైదరాబాద్ బాబు, నేను ఆ ఊరికి రాను, నా మాట విను. అదేమిటో మా అలాంటో, అక్కడ నాకు పెద్ద ఇల్లు, మంచి జీతం, అంతకన్నా పెద్ద హోదా అన్నీ ఉంటే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళమంటావా? నువ్వు లేకుండా నేను ఒంటరిగా బ్రతకగలనమ్మా? బాబు మోహన్, నీకు తెలియదు బాబు, నేను వదిలి నేను మాత్రం ఉండగలనా? ఈ నెలకే కాదు బాబు, ఇక్కడ మనుషులకు కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే అబ్బాయి కూడా నీకు రుణపడి ఉన్నాడమ్మా. ఇన్నాళ్ళుగా ఎంతో కష్టపడి వాడిని చదివించి పెద్దవాడిని చేశావు, ఆ రుణం తీర్చుకునే అవకాశం వాడికి ఇవ్వాలి మరి. అవునమ్మా, తీర్చలేని తల్లి రుణం కొంచెమైనా తీర్చుకుని. పూర్ణమ్మా, నీకు ఆలోచించకు, నా మాట విను, అబ్బాయితో పట్నం వెళ్ళు. అంత మాత్రాన ఇక్కడ బంధాలు పెంచుకున్నట్టేం కాదు, అవసరానికి ఒకరికొకరం ఉండనే ఉన్నాం కదమ్మా. నా బాధని ఎవరికి అర్థం కాదు. అలాగే బాబాయ్, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సరే బాబు. అమ్మా. అబ్బాయి, ప్రయాణానికి ఏర్పాట్లు చూడు. అమ్మా. ఏమ్మా? కాఫీ అమ్మా. ఏమిటో, పురుడుకనే పుట్టింటికి వచ్చావు, తల్లికే పురుడు పోసావు, తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. కళ్ళతో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ముక్కు పాల్సౌతం అయిపోయింది. అక్కలు తమ్ముళ్ళు, అక్క పిల్లలు, ఇల్లంతా బాలానందం. జిడ్డు భ్రమరం. అలా పిలవకండి, అలా పిలిచి పిలిచేగా ప్రాణం తీశారు. సర్లేదే, నేను నీకోసం 4 డజన్ల బిస్కెట్ పట్టుకొచ్చాను, కానీ 1 బిస్కెట్ మిగిలిచారు వాళ్ళు. వాళ్ళు వచ్చిరోగా తినమంటున్నానా? తీసుకొచ్చాను కదా. అబ్బా, నడుం కట్టి కట్టి ఈ మంత మీద నువ్వు ఇలా కూర్చుంటే క్లియోపాట్ర అలా ఉన్నావు. అది కాదు భ్రమరం. ఏంటంటే అది కాదు అమ్మాయి పిలుస్తా, చెప్తాను నీ సంగతి. ఏం చెప్తారు? ఏం చెప్తారు తీసేస్తున్నారు. ఏమిటమ్మా? అబ్బాయి ఏం లేదు, మీ నాన్నగారికి ఏమో కావాలంట చూడు. పెళ్ళి 3 ఏళ్ళైంది, అప్పుడే 3 కానుకులా? అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడా లేదా? ఏం చేయండి నాన్న, ఇన్నేళ్ళు వచ్చినాయి, మీ నాన్న మాత్రం కనటం లేదా అంటున్నాను. అంటున్నాడా? అంటాడు. మనవుడికిను అల్లుడికిను లోకం అయిపోయా, బయటికి వెళ్ళిన లోకమే, లోపల వచ్చిన లోపే. మోహన్ చూడు రాజా, ఇప్పటి వరకు ఈ పోలి అలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీనివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా ఖర్చు అవుతుంది. సో మీరు కనుక పర్మిషన్ ఇస్తే దీన్ని మన ఫ్యాక్టరీలోనే తయారు చేసే విధానాన్ని కనిపెడతాను. చూడు మోహన్, ఇలాంటివేవి నాతో చెప్పదు, నువ్వు చేయదలుచుకున్నది ఏదో చేసి చూపించు, దానికోసం ఎంత ఖర్చు అయినా సరే నేనున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మోహన్. ఏమిటి రాజా, ఏమైంది? నువ్వు కనిపెట్టిన ప్రోడక్ట్ ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఇది ఇదిగో 1 crore రూపీస్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. మోహన్, ఇదంతా నీ ప్రతిభ, ఐ వాంట్ ఆనర్ యూ.
డాడీకి అంకిల్ కి చెప్పి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజా? నో 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 నో, వి మస్ట్ సెలబ్రేట్ ఇట్. మిస్టర్ మోహన్, తిలక్ గారిని నాకు ఫ్రెండ్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మిస్టర్ మోహన్, మీ గురించి చాలా విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. రియల్లీ యూఆర్ ఎ జీనియస్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. డాడీ, ఇతను నా ఫ్రెండ్ మిస్టర్ మురళి. నమస్కారం సార్. నమస్కారం. రాజా ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడండి. మీరు రాజాని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకుని నాలాంటి తండ్రి లేని వాళ్ళం ఎంత ప్రేమను పోగొట్టుకున్నామో అని బాధపడుతుంటాం సార్. అరే నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం అంతా ఎదుగుతున్నానయ్యా. అంకిల్, టైం అయిపోతుంది, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. షూర్ షూర్, నీది ఆలస్యం. కమాన్ కమాన్ మోహన్. డియర్ ఫ్రెండ్స్, ఈ పార్టీ మిస్టర్ మోహన్ అభినందించడానికి ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తన ప్రతిభతో మా ఫ్యాక్టరీకి గౌరవ ప్రతిష్టలను ఆపాదించి పెట్టిన చిరంజీవి మోహన్ని మా ఫ్యాక్టరీ తరఫున శ్రీ గోపికృష్ణ గారు అభినందిస్తారు, ఒక చెక్ను కూడా బహుకరిస్తారు. డాడీ, డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. షల్ వి స్టార్ట్? డాన్స్ అయినా బాగుంటుందా? మీరే చూస్తారుగా. మరి డాన్స్ ఎందుకు కానివరా? నేనున్నాను. పెట్టిందమ్మో ఈ లేత పాల పిట్ట, అఖస్సు మన్నాదమ్మో ఎట్టెట్ట ఎట్టెట్ట ఇంకెట్టాగా. ఏమిటోరా ఈ కాలపు కుర్రాళ్ళు, దేనికి గట్టిగా నిలబడలేరు. ఇదే నేనైతేనా? కూతలు చాలే ఓ పట్టు పడదాం రావే, ఈ మాటలెందుకు లేవే నా దాటి చూసుకోవే. కాళ్ళ గజ్జా కంకాణమ్మ కాదోయమ్మ వెంకాయమ్మ, ఇల్లి గజ్జాలెందుకు లేవే రావే. కాకి కేమి తెలుసే ఉండేలు
దెబ్బా నీడొక్క చించి రోలు కట్టి అనిపిస్తానే అబ్బా ఆ పిల్ల కాకితేమి తెలుసే ఉండేలు దెబ్బా నీడొక్క చించి రోలు కట్టి అనిపిస్తానే అబ్బా కై తక్కలాడావంటే నీ తిక్క బదిలే నోయి సరసాలు మానబోయి సరదాగా ఇంటికి పోయి పూత పెట్టిందమ్మో ఈ లేత పాల పిట్ట కసుమన్నదమ్మో ఎట్ట ఎట్ట ఇంకెట్టాగా కుప్పిగంతూ కాదు లేవే కూచిపూడి నాట్యం అంటే కుప్పిగంతూ కాదు లేవే కూచిపూడి నాట్యం అంటే రుబ్బు రోలు పట్టు కాదే రాక్ అండ్ రోలు డాన్సు అంటే లలన ఓ చెలియా ఓ సఖియా కదిగినతో 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 బాబు మోహన్ నా జన్మ తరించింది నాయన నేను అదృష్టవంతురాలి రాజా నాన్నగారు ఇదే మాట అన్నారమ్మా ఏమన్నారు బాబు నన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులని ఎంతో పొగిడారు అలాగా అమ్మా నన్ను కన్నవారు అదృష్టవంతులు కావచ్చు కానీ నేను ఏం బాబు నీకేం తక్కువైంది రాజా నాన్న నాన్న అంటూ ఆ తండ్రిని చూసి ఆ తండ్రి రాజా రాజా అంటూ కొడుకును చూసుకొని మురిసిపోతూ ఉంటే అప్పుడు తెలిసిందమ్మా నాకేం తక్కువైందో బాబు చెప్పమ్మా నాన్నగారు ఏమయ్యారు చెప్తాను బాబు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను సమయం రాకపోయినా తెలుసుకోవాల్సిన వయసు వచ్చింది చెప్పమ్మా మీ నాన్నగారు మరొక ఆమె మీద మోసతో నన్ను వెళ్ళగొట్టారు బాబు వెళ్ళగొట్టారా నాన్నలందరూ రాజా నాన్నలా ఉంటారనుకుని నాకు నాన్న లేనందుకు బాధపడ్డాను అమ్మా నిన్ను వెళ్ళగొట్టిన నాన్న నాకు లేకపోయినా పర్వాలేదమ్మా పర్వాలేదు ఎప్పుడు తిండే వెదరికి ఐస్ క్రీమ్ లేదు ఏం లేదు పోయి చదువుకోపో అన్ని అబ్బ బుద్ధిలో అబ్బ పోలికలు పాడుకోప వేడితో వేగలేక చస్తున్నాను ఏమిటో ఇంకా అలా పడుకున్నా ఏ నీకు తెలీదా మన పెళ్లి రోజు అందరూ చేసుకునే చిరవర చిప్పులు ఈ రోజు లేవాళ్ళు సమాను నిద్రలు ఆ ఏడుపు ఏమిటి పండగ పోటాలు ఏడుపుకి ఏం చేయమంటారండి ఏంటి ఎవరన్నా ఏదన్నా అన్నారా నాతో చెప్పు మరి ఎందుకు ఏడుపు ఎలా చెప్పంటారండి నీకు నోరుంది నాకు చెవులు ఉన్నాయి నేను మొగుండి కదా నాతో చెప్పపోతే ఎవరితో చెప్పచ్చు నువ్వు ఇలా బాధపడుతుంటే లేదు నేను మాత్రం చూడలేదు చెప్పమ్మా నా బ్రహ్మకొచ్చు కదా మరి మనకు పుట్టిన బాబుల్లో అక్కడ మీ కొడుకు కాదండి కాకపోతే పోయారు గడు గుడ్డ ఏంటి నా కొడుకు కాదా నా కొడుకు ఎవరొచ్చు చెప్పు వద్దండి చెప్తే మీరు వాడిని చంపేస్తారు అమ్మయ్య
నిజం చెప్పిన తర్వాత నా మనసు ఎంత తేలిగ్గా ఉందో తెలుసా? రండి మన పండగ చేసుకుందాం. చిత్తి, ఒక్కడు నా కొడుకు కదా, చెప్పవా? దెబ్బతో చెప్పనే ఆ మాత్రం నాకు బుర్ర లేదు అనుకుంటా. అది ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు. నమ్మకే అదే నోరు, అదే కేవలం. అంతే చిన్నపేనా తెలుసు, డిఫరెంట్ నా కొడుకే. అదే గోక, నేను పట్టే గోకే డిఫరెంట్. ఇదే నా కొడుకు. మనవడు అల్లుడు గారు పోలి రా, వీడు మనవడు అది పోలికా. లేదు, నా పెట్టప్పుడే నా బుద్ధులు వచ్చింది. డిఫరెంట్గా మీరు నా కొడుకు. మరి నా కొడుకు కాని కొడుకు ఎవడబ్బా? భ్రమరం, నాకింత అన్యాయం చేస్తాను? ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. May God bless all of you. అమ్మా, అమ్మా. ఏమిటి బాబు? రారాజా. అమ్మా, మీరెవరో తెలుసా? మా కంపెనీ మేనేజర్ గారు, డాక్టర్ గోపీకృష్ణ గారు అబ్బాయి, పేరు రాజా. నమస్కారం అమ్మా. ఏళ్ళు చల్లగా ఉండు బాబు. కూర్చో బాబు, ఇప్పుడు వస్తాను, కూర్చో. మోహన్, తల్లి ప్రేమను పొందగలగటం నిజంగా నీ అదృష్టం. తీసుకో బాబు. ఇదేమిటమ్మా ఇన్నా? అమ్మ ఎప్పుడూ అలాగే పెడుతుంది రాజా. కడుపు చూసి పెట్టదే కన్న తల్లి. తిను బాబు, జిలేబీ అంటే నీకు చాలా ఇష్టం కదా. మీకెలా తెలుసు? బిడ్డల ఇష్టాయిష్టాలు తల్లికి చెప్పకుండానే తెలుస్తాయి బాబు. తిను. మీరు నన్ను మరీ చిన్నపిల్లాన్ని చేసి తినిపిస్తున్నారు. ఎంత పెద్దవాడైనా తల్లికి బిడ్డ చిన్నవాడేగా. ఇంకొక ముక్క తిను బాబు. అరే నిడుతాకు, నిడుతాకు. అయ్యో, నీళ్ళన్నీ పైన పడ్డాయి. పర్వాలేదమ్మా, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు, చూడనైనా అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు. అలాగేనమ్మా, వస్తారు మోహన్. రాజా, ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదు రెడీ, ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒకటి చెప్పి మాట తప్పించేస్తున్నారు. ఇవాళ మీరు నిజం చెప్పాలి. ఏమిటి రాడీ? మా అమ్మ ఏమైంది రాడీ? ఎక్కడుంది చెప్పండి రాడీ. ఉంది రాజా, ఎక్కడో ఉండే ఉంటుంది. మీ అమ్మకు అహంకారం ఎక్కువ, ఏదో తప్పు చేసింది, చిన్న మాటన్నా, దాంతో ఆవిడ ఆత్మాభిమానం దెబ్బతిన్నదట. నీ లెక్క ఏమిటది ఇల్లు విడిచిపెళ్ళి నిర్దాక్షిణ్యంగా పసిపిల్లవాడివైన నిన్ను కూడా వదిలేసి. ఏం బాబు, ఈరోజు అమ్మెందుకు గుర్తుకొచ్చింది? నేనేమైనా లోటు చేశాను? లేదు డాడీ, మీరేమీ తక్కువ చేయలేదు. కానీ అమ్మ అన్న అక్షరంలోని తీయదనాన్ని, అమ్మ ఆప్యాయతలోని కమ్మదనాన్ని ఇవాళే చూశాను డాడీ. అంతే. హలో. హలో రాజా డాడీ. ఏమిటమ్మా పెద్ద, నన్ను పార్క్ దగ్గర ఉండమని నువ్వు రానే లేదు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా డాడీ? మొన్న రాత్రి కార్లో గార్డెన్ హోటల్లో చేసిన చిల్లి పనులు గుర్తుకొచ్చి రాత్రంతా నిద్రే పట్టలేదు తెలుసా. అలాగా? నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఈసారి కనిపిస్తే నిన్ను గట్టిగా కౌగలించుకొని వద్దులే చెప్పాలంటే సిగ్గేస్తుంది. నీకు అసలు సిగ్గుందా? ఉంటే పెళ్లి కాని పిల్లవు, ఇలా పరాయి మగాడితో సరసాలాడతావా? ఏ రాజా, వాట్ ఈస్ దిస్? నువ్వేనే మాట అంటున్నది?
అసలు రాజైనా మాట్లాడేది రాజా కాదు వాడి బాబు. మై గాడ్. ఏంటి వెంటనే పెళ్లి జరిపించాలా? లేడీకి లేచిందే ప్రయాణం అని ఏమిటా తొందర? ఏమైందని ఇప్పుడేమీ కాలేదురా. కాకూడదనే ఈ ప్రయత్నం. చూడు ఈ కాలపు పిల్లల రొమాన్స్ లవ్లు చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయిరా. అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడని పెద్దవాళ్లకు తెలియకముందే వాడు బిడ్డల తండ్రి అయిపోతున్నాడు. అవునవును, మన వాళ్ళ విషయంలో అలా జరగకముందే మనం కాస్త తొందరపడ్డం మంచిది. అందుకని ఒక మంచి ముహూర్తం చూసి మన రాజాకి రాణికి పెళ్లి జరిపించేద్దాం. ఏమంటా? నేను అనటం సరేరా, చేసుకునేవాడు. రాజాని అడిగావా? వెంటనే చేసుకుంటానాడా, నాలుగు రోజులు అవుతాన్నాడా? రాజాని అడగవలసిన పనిలేదురా, వాడికి నా మాట అంటే వేదవాక్కు. నీ కూతురు విషయమేమో నాకు తెలియదు కదా. ఓ అబ్బో, అక్కడికి నీ కొడుకేదో నీ మాట వినేటట్టు నా కూతురు నా మాట కాదన్నట్టు. రే, అది నా కూతుర్రా, నేను గీచిన గీటు దాటదు. అయితే ఇంకే నాలుగు రోజుల్లో మాఘమాసం వస్తుంది, మంచి ముహూర్తం చూసి మా కౌరు పంపించు. అలాగే. రే, మేం మగపెళ్లి వాళ్ళం రాయ్, మర్యాదలన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకో. చిత్తం బావ గారు, ముహూర్తం పెట్టించి తమ కవర్ చేసుకుంటాం. ఓకే ఓకే. నేను రాణిని చేసుకోను. కారణం నాకు ఇష్టం లేదు. ఎందుకని? గీత అనే అమ్మాయికి మనసు ఇచ్చాను, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. నీ భవిష్యత్తును గురించి, నీ బాగోగుల గురించి నువ్వే నిర్ణయం చేసుకునేంత పెద్దవాడు అయిపోయావు అన్నమాట. గుడ్ గుడ్. చూడు రాజా, ఈ వయసులో ప్రతి ఆడపిల్ల అప్సరసలా కనిపిస్తుంది. క్షణికమైన ఆవేశం ప్రేమలా అనిపిస్తుంది. ఆ ఉద్రేకంలో పెళ్లి చేసుకుని రెండో రోజే కలతలొచ్చి విడిపోయిన కుటుంబాలు ఎన్నిటినో చూశానురా నేను. డాడీ, మా ప్రేమ రెండో రోజుకే విడిపోయేది వీగిపోయేది కాదు. అబ్బా, అంత ఘాటు ప్రేమ? ఒరే పెద్దవాడిని, నీ మంచికే చెబుతున్నాను. మనం చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం, రాణినే పెళ్లి చేసుకో. పెళ్ళి అనేది చేసుకునే వాళ్ళ ఇష్టం కానీ పెద్దవాళ్ళ ఇష్టం కాదనుకుంటా. ఏమిటారు అన్నది? నా ఇష్టం నీ ఇష్టానికి వ్యతిరేకమైందా? కళ్ళు రెండైనా చూపు ఒక్కటే రా, మనుషులు ఇద్దరమైనా మాట ఒక్కటే కాదు. చివరిసారిగా చెప్పు, నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా నీ పెళ్లి రాణితోనే జరిగితే హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? కాశ్మీరా? కాశ్మీర్ అండి రా, ఫార్నర్ వెళ్తాడు. నో నో, ఫార్నర్ లేదు, కాశ్మీర్ లేదు. హోటల్ బ్లూ మూన్ ఫర్ హనీమూన్. ఏంటి హోటల్ కా? నో నో, నేరాను. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అయితే మోహన్ ఇంటికి వెళ్దాం. మోహన్ ఇంటికా? అదేమిటి, ఆయన ఊళ్ళో లేడు, ఢిల్లీకి వెళ్ళాడని మీరేగా అన్నారు. వాళ్ళు లేకపోతేనే వాళ్ళ అమ్మ ఉంటుంది, ఆవిడ చాలా మంచిది, మనల్ని తప్పకుండా ఆదరిస్తుంది. వెళ్దాం. మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. కలకాలం చిలకా కోరికల్లా ఉండండి. లే బాబు. అమ్మా, ఈ అమ్మాయి గీత, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి నాన్నగారికి ఇష్టం లేదు, అందుకనే ఆయనకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అదేమిటి బాబు, నాన్నగారిని చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు? తప్పే, నాన్నగారితో ఎంతో చెప్పి చూశాను, ససేమిరా వీల్లేదన్నారు. ఏం చేయను, మీ ఇలాంటి అమ్మే ఉంటే నా మనసు తెలుసుకుని ఆయన్ని ఒప్పించుండేది. ఏం బాబు, మీ అమ్మగారు? ఆ అదృష్టం నాకు లేదమ్మా. నా చిన్నతనంలోనే ఏదో మాటామాట వచ్చి అహంకారంతో నాన్నగారిని నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచి వెళ్ళిపోయిందట. బాధపడకు బాబు, నేనున్నానుగా, నేనే మీ అమ్మనుకో. అమ్మా, అందుకే అమ్మలా కడుపులో పెట్టుకుంటారని ఇక్కడికి వచ్చాను. ఉంది బాబు. మా రాజా రాత్రి ఇంటికి రాలేదు, అతని ఫ్రెండ్స్కి ఏమైనా తెలిసేమో మీ అబ్బాయిని కాస్త ఎంక్వైర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. హలో. నేనండి అన్నపూర్ణను. అన్నపూర్ణ? అవునండి, పూర్ణనే. ఎందుకు
నేను మీతో మాట్లాడాలి. మాట్లాడాలి. పబ్లిక్ గార్డెన్స్కి వస్తారా? వస్తాను. ఇప్పుడే ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఇన్నేళ్ళకు జ్ఞాపకం వచ్చారు కాబోలు. పగరు కాస్త అడిగుడ్లు. అబ్బా, ఇవొకటి తెల్ల వెంట్రుకలు. 40 దాటితే చాలు, మేము ఉన్నామంటూ తయారవుతూ ఉంటాయి. రోజు రోజుకి మరీ పెరిగిపోతుంది. ఏం పర్వాలేదు, ఆవిడ మాత్రం చిన్నపిల్ల ఏమిటి, ఈ పాటికి తెల్లవి వచ్చే ఉంటాయి. చూద్దాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నట్లేరు. బాగా మారిపోయావు పొన్న. ఆ కళ్ళల్లో ఇదివరకు అది కాదు. చాలా సేపు అయిందా వచ్చి? ఇప్పుడే. ఎందుకు రమ్మన్నావు? చూడండి, మీరంతా కాదన్నా, పిల్లల్ని అదుపాజ్ఞంలో ఉంచి వాళ్ళని సరైన మార్గంలో పెంచడానికి తల్లికి ఒక్కదానికే సాధ్యం అవుతుంది. మీకు భోగభాగ్యాలు ఉండొచ్చు, నౌకర్లు చాకర్లు ఉండొచ్చు, తల్లి మందలింపు లేకపోతే ఇదిగో ఇలాగే తయారవుతారు. ఎవరి గురించి నువ్వు చెబుతున్నావు? ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో గారాభంగా పెంచారే మీ ముద్దుల కొడుకు రాజా, వాడిని గురించి. ఇప్పుడేమైంది? నీకు తెలియకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నా దగ్గరికి తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకున్నాడా? నువ్వెవరో తెలిసి వచ్చాడా? వాడికి తెలియదు. పెళ్లి చేసుకుని సరాసరి అక్కడికే వచ్చాడు. ఆశీర్వదించి ఆశ్రయం ఇచ్చాను. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు గొడవ పెడితే మీరే అప్రతిష్ట పాలవుతారు. వాళ్ళని పంపిస్తాను, ఆప్యాయంగా ఆహ్వానించండి. మీ ఫ్యాక్టరీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడే మోహన్, ఆ కుర్రవాడిని గురించి మీ అభిప్రాయం ఏంటి? అతనికి చాలా మంచివాడు, జీనియస్. మీకు జ్ఞాపకం ఉందా, మనం విడిపోయిన రోజున నాలో ఒక బిడ్డ పెరుగుతున్నాడని చెప్పానే, వాడే వాడేనండి ఇంజనీర్ మోహన్. ఈ తల్లి పెంపకంలో పెరిగి పెద్దవాడే ఈనాడు ప్రయోజకుడయ్యాడు. వస్తాను. ఆగు. ఇంతేనా మన మధ్య? ఇంకేమీ లేదా? నువ్వు చెప్పవలసింది, నన్ను అడగవలసింది ఏమీ లేదా? ఏముంటాయి? ఏమీ లేవు. వస్తాను. పొగరు. నాతో చెప్పవలసింది ఏమీ లేదట. ఇన్నేళ్ళు వచ్చినా అహంకారం మాత్రం తగ్గలేదు. ఒక్క మాట పొరపాటు అయిందని ఒక్క మాట అయినా అందా? వయస్సు అడిగినా తలతక్కకేం తక్కువ లేదు. మా మధ్య ఏమి లేవట. ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఇవన్నీ ఏమీ లేనట్టే వెళ్ళిపోతుంది. పో. నీకున్న పాటి పౌరుషం నాకు. హలో రాణి, వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా దేవి గారి ఇక్కడ వచ్చారే. కబురు తర్వాత నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పదా. అర్జెంట్ రాణి. కారుకి చెప్తాను. జరిగింది ఏదో జరిగిపోయింది. మీ పెళ్లి విషయం మీ అమ్మగారికి నాన్నగారికి తెలియపరచండి. అలాగే. ఇవి ఏ ఇంటి బరువు బాధ్యత. తాళాలు వేసుకుని కాపాడుకోవలసినవి ఆస్తిపాస్తులైతే, తాళాలు లేకపోయినా కాపాడుకోవలసినవి బరువు ప్రతిష్ఠ.
జాగ్రత్త. సుబ్బయ్య అమ్మాయిని పైకి తీసుకోండి. వెళ్ళి అంకుల్. ఏమిటమ్మా ఇలా వచ్చావు? మీరు నాకు సాయం చేయాలి అంకుల్. ఏమిటమ్మా? ఏం లేదు అంకుల్. నేను చెప్పు. నేను ఒక అతను లవ్ చేశాను. లవ్? ఫ్యాషన్ ఆఫ్ ది డే. అవునులే, ఈ కాల పిల్లలు ముందు లవ్ నేర్చుకుని తర్వాత పుడుతున్నారు. అది సరే, ఇంతకు అతను ఎవరమ్మా? మీకు కూడా బాగా తెలుసు అంకుల్, మన ఫ్యాక్టరీలో ఇంజనీర్ మోహన్ అతనే. బాబు దగ్గర అవుతున్నప్పుడు దూరంగా నిలబడ్డావి. రాణి గుడ్, ఈ నిర్ణయం చాలా బాగుంది. ఇంకా ప్రాబ్లం ఏముంది? మీ నాన్నగారితో చెప్పి. వద్దంకా, డాడీ మండిపడతారు, ఆయనకి పెళ్లి ఇష్టం ఉండదు. ఎలాగైనా మీరే. మోహన్, మరి మీ నాన్నగారు? మా నాన్నగారు లేరు సార్. ఏమయ్యారు? అది చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం. అయినా మీరు కనుక చెప్తున్నాను. మా నాన్నగారు ఎవరో ఒక ఆవిడ మోజులో పడి మా అమ్మను వదిలేశారట. అలాగా? అలాగని మీ అమ్మ చెప్పిందా? మీకు భోగభాగ్యాలు ఉండొచ్చు, నౌకర్లు చాకర్లు ఉండొచ్చు, తల్లి మందలింపు లేకపోతే ఇదిగో ఇలాగే తయారవుతారు. ఓకే, మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను, ఈరోజే జరిపిస్తాను. ఎవరు? ఎవరు? మీరా? రండి లోపలికండి. అందుకు కాదు నేను వచ్చింది, నీకో విషయం తెలియజెప్పాలని వచ్చా. ఏమిటి? తల్లి అదుపాజ్ఞంలో లేని పిల్లలు చెడిపోతారన్నావుగా, తండ్రి అండదండలు లేకుండా ఎలా చెడిపోతారో నీకు తెలియజేయాలని వచ్చాను. పిల్లలు బాగుపడ్డానికి కావలసింది తల్లి లాలింపు మాత్రమే కాదు, తండ్రి మందలింపు కూడా. ఏమిటండి, ఎవరిని గురించి మీరు అనేది? నీ కొడుకు మోహన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, తను ప్రేమించిన పిల్లను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది, జంట ముచ్చటగా ఉంది. అమ్మాయిది సాంప్రదాయం గల కుటుంబం, అనవసరంగా అలరి చేసుకోక లోపలికి తీసుకెళ్ళి. కారులో ఉన్నారు, పంపిస్తాను. వస్తాను. ఆగండి, ఇది చెప్పటానికేనా మీరు వచ్చింది? అవును, ఇంకే ఉంది మన మధ్య చెప్పుకోవడం. అంతేనా? అంతే. జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి వచ్చే పోన్నాను అనకూడదు. అంతేనట, అంతే. ఇక మా మధ్య ఇంకేమీ లేవా? వెళ్ళండి. పట్టుదల మీకే కాదు నాకు ఉంది. వెళ్ళండి బాబు, మరేం భయం లేదు, వెళ్ళండి. ఏం బిడ్డలో ఏం పెళ్ళిళ్ళు! నీ కొడుకు చూస్తే అలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడా? నా కూతురు చూస్తే ఇలా తయారైందా? ఒక్కగానొక్క కూతుర్రా, గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ దానికి ఏం పట్టింది చెప్పు. నీ కూతురు చేసుకోలేదురా, ఈ పెళ్లి నేను చేయించాను. నేను చేయించానంటే ఇందులో ఏదో అర్థం పరమార్థం ఉండాలిగా. ఏమర్థం రా? నిన్నగాక మొన్న ఏమైనా సరే రాణి నా కోడలుగాక తప్పదు అన్నావు, ఇవాళ? ఇవాళ అదే అంటున్నాను రా, రాణి నా కోడలే. ఏమిట్రా అనేది? అదంతా నీకు ఇప్పుడు చెప్పలేను, చెప్పినా నీకు అర్థం కాదు. చూడు, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే మోహన్ నీ అల్లుడుగా ఒప్పుకో. సరే,
అసలు ఏరి వాళ్ళు ఎక్కడ? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడుంటారా? నీ కూతుర్ని అల్లుడిని నా కొడుకుని కోడల్ని హనీమూన్ పంపించేశారు. పరువానికి పరుగే అందం, కెరటానికి నురుగే అందం. పరువానికి పరుగే అందం, కెరటానికి నురుగే అందం. పరుగెత్తి పాలే తాగమంటాను, బ్రతుకంతా చలవేగమవుతాను. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగమంటే ఏమంటావు, నువ్వేమంటావు, ఏమంటావు, నువ్వేమంటావు. పడుచు జంటకు గంట గంటకు కొత్త రుచులే కావాలి. పడుచు జంటకు గంట గంటకు కొత్త రుచులే కావాలి. ఆ కొత్త రుచులే కావాలంటే వయసు ఉరకలు వేయాలి. మెరుపై సోకితేనే ఒళ్ళు తుళ్ళి తుళ్ళి పడుతుంది. చూపు మెరుపై సోకితేనే ఒళ్ళు తుళ్ళి తుళ్ళి పడుతుంది. ఆ మెరుపులోనే చురుకుతోనే మలపు వేడి పుడుతుంది. ఇంత పెద్దింటికి కోడలు అవుతావు అని తెలిస్తే 10 రోజులు ముందొచ్చిండేవాడిని. ఎన్ని పెద్ద పెద్ద విందులు పోయినాయో. నాన్న, మామగారు, మామగారు, మా నాన్నగారు, అమ్మగారు, అత్తయ్య, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. నా పేరు లింగయ్య, రిపేర్ ఇన్ కాన్స్టేబుల్. డిసిప్లిన్ అంటే పడి చచ్చిపోతా.
అంతేత ప్రమోషన్ లేకుండా రిటైర్ అయిపోయాను. లేకపోతే ఈ పాటికి ఎస్పీ సూపరింటెండెంట్ పోలీస్ అయి ఉండేవాడిని. ఏమిటి పెట్లన్నీ మీరే మోసుకొచ్చేస్తున్నారు? రిక్షా వాళ్ళు ఇండిసిప్లిన్ గా బిహేవ్ చేశారు అంతేత నెంబర్ 11 లో వచ్చేసారు. 11 అంటే బాబు గారు ఏమే భలే జోక్ పొడిచారు కదా. అన్నయ్య గారు, మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవడం చాలా అదృష్టం. చాలే ఊరుకోవే, అది నా కూతురుగా పుట్టడం దాని అదృష్టం. మీ అదృష్టం వచ్చింటే పిల్ల కర్రలు అమ్ముకుంటూ పిరకలు చేసుకుంటూ అలాగే ఉండేది, అంత నా అదృష్టం. నార్మయ్ ఆ పని మీరే చేయా. ఏం కూర్చోవే? ఏమిటి నేను ఇదంతా? ఇక్కడ కూడా ఇదేనా అమ్మా? నువ్వేనా? అడుగో మెల్లడి గారు రండి. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం అండి. చిరంజీవా. రాజా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీరు కావాల్సిన మర్యాద అది చూడు, వస్తారు. అయ్యయ్యో, మీరు దగ్గరుండి మర్యాద చేయాలటండి, ఇదే మా ఇల్లు. ఏమయ్యాలడు, పెళ్ళంటే చెప్పకుండా చేయకుండా చేసేసుకున్నావు, మరి పప్పు అన్నం పెట్టకుండా ఉంటే ఊరుకుంటావా? దానికేం భాగ్యం లేండి, 4 రోజులు ఉండేళ్ళు కానీ. 4 రోజులు ఏమిటి? వారం రోజులు ఉందామని వచ్చాం, నువ్వు మరీ తప్పదంటే ఇంకో వారం ఉంటాం. తీసుకోమ్మా, నువ్వు కూడా తీసుకో బాబు. కొత్త బట్టలు కట్టుకోండి, గుడికి వెళ్దాం. రాణి వాళ్ళ నాన్నగారు కూడా వస్తారట, త్వరగా కనండి. అలాగేనమ్మా. కాఫీ తీసుకోండి. చూడమ్మా, ఒక్క మాట చెప్పండి. ఏం లేదమ్మా, రాణిని రాణిలాగే కాదు రాజాలాగా పెంచాను. దాన్ని అత్తవారింటికి పంపించవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఆడపిల్లను కన్నాక తప్పదుగా మరి. నిజం, కానీ నీకు మాత్రం ఎవరున్నారమ్మా? అబ్బాయే కదా, ఈ మాత్రానికి 2 ఇళ్ళు 2 కాపురాలు ఎందుకు? అందరం కలిసి ఉండొచ్చుగా. నీకు చెప్పే పట్టుదాన్ని కానీ కన్న కూతురు మీరు మమకారం కొద్ది అలా అంటున్నారే, కానీ అది సాంప్రదాయం కాదని మీకు తెలుసు. అమ్మాయి పుట్టింట ఉన్నా అబ్బాయి అత్తింట ఉన్నా ఎవరికీ మర్యాద కాదు. ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. సరేనమ్మా, నీ ఇష్టం. చూడవే, కొత్త కోళ్ళకి ఎలాంటి చీర పెట్టారు? జన్మలో కట్టిరుగున ఎలాంటివి? మా ఇంట్లో పని మనుషులు కడతారు ఇలాంటి చీరలు. తీసుకో. ఏమిటండి వాహకం, ఏమిటండి అవతారం? 10 రోజుల నుంచి ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? ఆ గడ్డం ఏంటి చూడండి, ఆ కళ్ళు ఎంత లోతుకు వెళ్ళాయో. జనం కూడా అమ్మాయి తొందరగా మంచి. ఒరే కృష్ణ, వెళ్ళి డాక్టర్ పెద్ద నన్ను తీసుకురా. ఇంకా ఎందుకండి ఆ కోపం? ఇదిగో అమ్మాయి, ఇది ఒప్పుడు అక్కడ పడేసి వెళ్ళి తీసుకురండి. చూడండి ఎలా అయిపోయారు. సరిగ్గా చెప్పండరా. కాఫీ తీసుకొస్తాను. కాఫీ కూర్చోండి అమ్మా. ఏమండి బుచ్చిబాబు గారు, జ్వరం వచ్చిందా? అవును బాబు. నోరు తెరవండి, ఊపిరి పీల్చండి. మరేం పర్వాలేదు, ఇంజక్షన్ ఇస్తానులే. నువ్వే ఏమిటండి దేవుడు లాంటి బాబు పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? నువ్వే చెప్పు,
నాకు పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డ నాకు పుట్టలేదని అన్నావు లేదా? అడుగుతారు ఏమిటమ్మా, ఏమిటి గొడవ? ఏం లేదు బాబా, ఆయన బాధ భరించలేక నా మీద మనసు విరిగితేనాయన నాలుగు రోజులు దూరంగా ఉంటారు, నాకు రెస్ట్ దొరుకుతుంది అనుకుని పుట్టిన పిల్లల్లో ఒక్కడు మాత్రం మీకు కొడుకు కాదని ఆయనతో అన్నాను. అంతే. అంటే 10 రోజుల క్రితం చెప్పిన మాట నిజం కాదా? కాదండి బావ, నా అన్నలాంటి వాడు పిల్లల మీద ఒట్టండి, నేను ఏ పాపం ఎరుగను. ఆవేశంలో నేను మనిషిని కాదు, మిమ్మల్ని అనవసరంగా అవమానించాను, క్షమించండి అన్నయ్య. చూడు బుజ్జి, నిండు 100 ఏళ్ళు నీతో గడపడానికి వచ్చిన భార్య పిల్లల్ని కనే యంత్రం మాత్రం, ఒకరినొకరు అర్థం చేసుకుని మాత్రం అపార్థాలతో విడిపోయిన ఆలుమగల జీవితాలు ఎంత నరక బాధ పడతాయో నాకు బాగా తెలుసు. ఇక నుంచి అయినా మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని 4 కాలాల పాటు హాయిగా ఉంటాయి. అలాగే అన్న, వస్తాను వస్తానమ్మా. అలాగే బాబా. నా సంగతికి వెళ్ళేమ్మా, మా అబ్బాయికే సుఖం లేదు. ఆఫీస్ నుంచి సచ్చి చెడి వస్తే ఇన్ని కాఫీ నీళ్ళు కాసివ్వడం కానీ ఆప్యాయతగా మాట్లాడడం కానీ ఏమీ లేవు. ఎప్పుడు మా కోడలికి డబ్బు డబ్బు డబ్బు. అంతే రత్తమ్మా, తాను తుండనే ఉందిగా, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబులు చూస్తుందని. ఏమిటండి మీరు అనేది? మీ అబ్బాయి జేబు నేను చూస్తున్నానా? అంటే మీ ఆస్తి చూసే పెళ్లి చేసుకున్నానా? అదేంటమ్మా, నిన్నెవరన్నారు? మరెవరిని మీరు అంటున్నది? మీ ప్రసక్తి రాలేదమ్మా, మా ఇంటి గొడవలు ఏమో నేను చెప్పుకుంటున్నాను. ఏ, మీ ఇంటి గొడవలు చెప్పుకోవడానికి మా ఇల్లే దొరికిందా? ఇదే సత్రం అనుకున్నారా, రద్దబండి అనుకున్నారా? అడ్డమైన వాళ్ళందరూ వచ్చి పురాణాలు చెప్పుకోవడానికి. కానీ చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? అంటాను, నాకిష్టం లేని వాళ్ళెవరు నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా ఇష్టం. భోజనానికి లేవండి. సుబ్బయ్య, అబ్బాయి రందే నేను ఎప్పుడైనా భోజనం చేశాను, రాని వాణి కూడా. చాలా ఆలస్యం అయిపోతుంది బాబు. ఆలస్యమైంది అయ్యా, అబ్బాయి గారు వచ్చేసారు, భోజనానికి రండి బాబు. నేనంటూ ఒకడు ఉన్నానని మీకొక్కడికే గుర్తుంది సుబ్బయ్య. కొడుకులు కోడళ్ళు వచ్చేదాకా కాదు వాళ్ళని కాదు. అల్లుడు, మనకి ఆహార విహారాల్లో మహాటం ఏమీ లేదు, నువ్వు ఇంకో 2 లడ్డూలు వేసుకో. నాకొద్దండి మామగారు. ఏమిటయ్యా ఇది? నీళ్ళే అనుకో, మంచి జోబు పడితే కావాలి. ఏమిటది? కడుపు పనులు కమని చూశారా బాబు, రోజు రోజుకి ఆయన ఆగడాలు మితిమీరిపోతుంది, ఆఖరికి నౌకర్ల మీద కూడా చేయి చేసుకుంటున్నాడు. ఎంతో లక్షణంగా ఉండే బంగళా 4 రోజుల్లో ఎట్టా అయిపోయిందో చూడండి బాబు. అంతే సుబ్బయ్య, దేవుడు లేని గుడి, ఇల్లాలు లేని ఇల్లు పాడుబడిపోక ఎలా ఉంటాయి? ఎవరి స్థానాల్లో వారు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది 6 రూమ్లోకి ఇదిగో సత్యం, ఇది 5 రూమ్లో తీసుకోండి. ఇలా ఇలా పడండి, ఇలా నెమ్మదిగా, మెల్లిగొద్దు నెమ్మదిగా, మెల్లగా గోడ తెలుస్తుందయ్యా, 2 రూమ్లో తీసుకోండి. చేస్తారు వేయించు. ఇదిగో కూలి, మీరంతా తీసుకోండి. దండాలం గారు. ఏమిటమ్మా, ఎక్కడికి వెళ్ళి? మీ అబ్బాయి గారు ఏం కొనలేదులేండి, మా డాడీతో చెప్పి నేనే కొనిపించాను. ఏ, బాగాలేవా? బాగున్నాయమ్మా, కానీ కంటికి మించిన కాటుకు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. ఇవేమీ నా తాతకు మించినవి కావు, నేనేమంత దరిద్రాన్ని అడుగు తినేదాన్ని అంతకన్నా కాదు. మీ తాతకు మించినవి అయితే మీరేం వాడకండి. రాణి, నువ్వు ఇప్పుడు లక్షాధికారి రావు గారి కూతురు కాదు, మీ నాన్నగారి ఫ్యాక్టరీలో ఇంజనీర్గా పనిచేస్తున్న మోహన్ భార్యవు. ఆ ఇంటి కూతురుగా కాదు, ఇంటి కోలుగా బ్రతకడం నేర్చుకో. అంటే దరిద్రం కొట్టుకుంటూ ఉండాలా? నీ భర్త తాహత తగ్గట్టే ఉండాలి,
దానికి మించి నేనేం చేసినా అతను అవమానించినట్టే అవుతుంది. అవమానం అభిమానం భార్యాభర్తలు మేము ఇద్దరం చూసుకుంటాం, మీరేం సలహా ఇవ్వక్కర్లేదు. ఏమిటని ఏముంది వచ్చారా చూడండి, మీ అమ్మగారు నన్ను ఎన్ని మాట్లాడుతున్నారు. ఏముందమ్మా? అది కాదు బాబు, ఈ సామానంతా పుట్టింటి నుంచి పెట్టుకుంటానండి, నా ఇష్టం. కాదనడానికి మీరెవరు? అయినా నేను సుఖపడుతుంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మాట్లాడరేమండి, మీకోసం ఇల్లు బాతిలి అన్ని వదిలేసి ఈ అగ్గిపెట్టి లాంటి పంపులో పడుంటున్నాను కానీ, లేకపోతే నాకేం కరమండి? నా సుఖం కోసం నా పుట్టింటి వాళ్ళు ఏవో సామాన్లు పంపిస్తే ఆ తప్ప మిమ్మల్ని అవమానించినట్ట. ఇవాడే కాదు, నేను మొదటి నుంచి చూస్తున్నాను, నేను మాట్లాడిన ప్రతి మాటకి తప్పు పడుతుంటారు మీ అమ్మగారు. ఇన్ని మాటలు పడుతూ నేను ఇంట్లో ఒక క్షణం ఉండలేను. నేను మా ఇంటికే వెళ్తున్నాను, నేను కావాలనుకుంటే మీరు అక్కడికి రండి. ఏమిటమ్మా ఇది? రోజు రోజుకి నీకు మరీ చాదత్వం పెరిగిపోతుంది. ఇంత వయసు వచ్చాక కృష్ణ రామ అంటూ ఓ మూలపడుండక ఈ అత్తగారి పెత్తనాలు సాధింపులు దొరికి నీకు? చిచి, బుద్ధి ఉండకర్లా. నేను ఒక మూలపడి ఉండాలా బాబు? అంతేరా, ఈ అమ్మతో నీకు అవసరం తీరిపోయింది. అలాగే నేను ఒక మూల ఇప్పటి ఉంటాను. కారు బయట పెట్టరా. లేదండి, పెద్దయ్య గారు బజార్ వెళ్ళాలంట. ఏమిట్రా? నేను చెన్నయ్య మామగారిని రా. నీకు పెద్దయ్య గారు గొప్ప, నేను గొప్ప. ఎంత ధైర్యం నీకు? నా కారు నాకు చెప్పకుండా తీసుకెళ్లే అధికారం ఎవడిచ్చాడు నీకు? ఒకడిచ్చేదేంటి? ఈ బంగ్లా నా అల్లుడిది, అంటే నాది. ఇందులో ఉన్న ప్రతి వస్తువు మీద నాకు అధికారం ఉంది. అసలు నువ్వెవడవా? ఇంత దూరం వచ్చావా? ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. నన్ను గెట్ అవుట్ అంట, నువ్వే గెట్ అవుట్. ఏం చూసావు? నా ఇంట్లో వచ్చి నన్నే పంపుతావా? ఏమిటి ఆవేశం? అర్థం పడతాం లేకుండా ఎవరిని స్టే చేసుకున్నారో తెలిసి చేస్తున్నారా? వయసు వస్తే చాలు, బుద్ధికి నేను ఉండాలి. రాజా జరిగింది చాలు, ఇక పదండి. ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు, అంతులేని సుఖ దుఃఖాలలో అందరూ సహాధ్యాయులే. తెలుసుకో ఈ జీవిత సత్యం, జరిగేదే ఇది ప్రతినిత్యం. ఏ వయసున కా చోటుది అక్కడే నీకు పరువుది, అప్పుడే నీకు సుఖముంది. తెలుసుకో ఈ జీవిత సత్యం, జరిగేదే ఇది ప్రతినిత్యం.
కడుపులో శిశువు కదిలి కుదిపితే అది ఏ తల్లికి ఆనందం. హక్కున చేర్చిన కొడుకు తన్నితే అది ఏ తండ్రి ఆహ్లాదం. ఎదిగిన సుతులే మమతలు మగిచి ఎదురు తిరిగితే నువ్వెక్కడ, నీ పరువెక్కడ, నీ చోటెక్కడ? తెలుసుకోయి జీవిత సత్యం, జరిగేదే ఇది ప్రతినిత్యం. తొలి రోజులలో పాలు మగలది ఉరకలు తీసే ఉబలాటం, బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం. తొలి రోజులలో పాలు మగలది ఉరకలు తీసే ఉబలాటం, బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం. ఆవు బలాటం ఆనురాగం కరువైపోతే నువ్వెక్కడ, నీ పరువెక్కడ, నీ తోడెక్కడ, నీ నీడెక్కడ? ఇవ్వడమ్మా తాళాలు, మా అబ్బాయి ఇస్తే ఇచ్చే. అది ఒకటమ్మా, నువ్వెక్కడికి? నా దేవుడి దగ్గరికి. చిన్న మాట పట్టింపు కోసం నా ఇంటికి నా దైవానికి ఇన్నేళ్ళు దూరం అయ్యాను. నేను ఎక్కడ ఉండాలో, నా చోటెక్కడో ఇప్పుడు తెలిసింది. వస్తానమ్మా. నేనే సుబ్బయ్య, పూర్ణది. మీరా వచ్చారమ్మా? ఇప్పుడు వచ్చారమ్మా? ఇంకొంచెం ముందు వచ్చుంటే. ఏమిటి సుబ్బయ్య, ఏమైంది? అయ్యగారే, అన్ని బంధాలు తెగిపోయాక ఇంకా ఇక్కడ ఎందుకుంటారమ్మా? వెళ్ళిపోయారమ్మా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? వెళ్ళక ఎట్టా ఉంటారమ్మా? జరగకూడంటే జరిగి పడరాని మాటలు పడ్డాక ఇంకా ఎందుకుంటారమ్మా? గుండెల మీద ఇసుకు పెంచిన కొడుకి ఆయన మీదకి చెయ్యెత్తాడమ్మా, చెయ్యెత్తాడు. ఆయన మీదకు చెయ్యెత్తాడా? అంతే కాదమ్మా, ఏ బిడ్డ కన్నవాళ్ళని అనకూడని మాటలు అన్నాడమ్మా. అంత వాడయ్యాడా? ఎక్కడ వాడు? దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా, కన్న తండ్రి మీదకే చెయ్యెత్తేంత వాడివయ్యావా? కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించి కొండంత ఆశతో పెంచారే. నువ్వు నేల మీద నడిస్తే కాళ్ళకు మట్టి అవుతుందని అరచేతుల మీద నడిపించారే. తల్లి తండ్రి అన్ని తానే కళ్ళల్లో పెట్టుకుని కాపాడారే. అటువంటి ఆయన మీదకి చెయ్యెత్తావా? చెప్పు, తప్పు చేశానని చెప్పు, ఇక ఎప్పుడు చేయాలని చెప్పు. నన్ను కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారా? ఈ మంగళసూత్రాలు ఇచ్చారా? లాలిపాడిన ఈ నోరిచ్చిందిరా? జోలలోపిన ఈ చేతులు ఇచ్చాయిరా? నిన్ను నిన్ను నవ మాసాలు మోసి కన్న ఈ కడుపిచ్చిందిరా? మీరు నీలాంటి దౌర్భాగ్యుడికి తల్లినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా. మీరు మీరు నా తల్లి? అంత ఘోరం చేశాడా మోహన్? ఇడియట్, తల్లా మాటలు విని కన్న తల్లిని అవమానిస్తావా? తండ్రికి దూరమైన నిన్ను తన రక్తం ధారపోసి ఇంత వాడి చేసిందే? తన కడుపు మార్చుకుని నిన్ను ఇంత చదివించిందే? ఇవాళ నీకు ఇంత పరుపు దిశలు వచ్చాయంటే దీని కారణం ఎవర్రా? ఇదేనా నీ చదువు? ఇదేనా నీ సంస్కారం? కన్న తల్లిని గౌరవించలేని నీ చదువుకురా దరిద్రుడా, దరిద్రుడా. ఏమిటా ఇది? నా ఇంటికి వచ్చి నా అల్లుడు కొడుతున్నావు? అల్లుడు వీడు? నీకు అల్లుడు కాకముందే నాకు కొడుకురా? ఏమిటి? అవునరా, వీడు నా రెండవ కొడుకు.
గోపి అమ్మా, ఇవాళ నాకెంతో ఆనందంగా ఉంది. నేను తల్లి లేని బిడ్డను కానమ్మా, నాకు అమ్మ ఉంది. అమ్మా నన్ను అలా పిలవకు. తండ్రి మీద నేను చేయి చేసుకున్న కషాయ వాడికి నన్ను అమ్మ అని పిలిచే అర్హత లేదు. వెళ్ళు, మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుకుని ఆయన కాళ్ళ మీద పడు. మోహన్, వెళ్ళి మీ అమ్మ పాదాల మీద పడి క్షమాపణ చెప్పు. వెళ్ళి. అమ్మా నాన్న, పుట్టి బుద్ధిరిగి ఎన్నడూ నీ మనసును ఒప్పించలేదు. ఇదే మొదటిసారి ఆఖరిసారి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. చేయకూడని తప్పు చేశాను, క్షమించమని అడగలేను. మీరే శిక్ష వేసినా సరే. బాబు మోహన్, ఇన్నాళ్ళు అమ్మ మన్నన పొందేవే కానీ మన్నింపు పొందాల్సిన అవసరం రాలేదు నీకు. ఈనాడు ఆ కోరిక కూడా తీరింది. కొన్ని నేరాలకు క్షమించడాన్ని మించిన శిక్ష లేదు. ఒరే మోహన్, మీ నాన్న పడిపోతారా? ఒరే రాజా, అమ్మకి కళ్ళు తిరుగుతాయి, వదిలిపెట్టు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకుని పోకపోతే సంసారాలు కూలిపోతాయని, జీవితాలు వాడిపోతాయని ఆలస్యంగా తెలుసుకున్నానండి. భర్త నీడన ఉంటేనే భార్య గౌరవని ఇన్నాళ్ళకు తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. రక్తంలో వేడి తగ్గాక, ఒంట్లో శక్తి పోయాక, తోడు నిలిచేది, తృప్తినిచ్చేది కట్టుకున్న భార్య గాని కన్న బిడ్డలు కాదని తెలుసుకోవడానికి పాతికేళ్ళు ఖర్చయ్యాయి. నన్ను బంధించుకుంటా. ఒరే గోపి, మాంగళ్యం కట్టినప్పుడు మీరు కేవలం భార్యాభర్త మనసులు తెలుసుకుని ఇప్పుడు నిండు దంపతులయ్యారు. కొడుకులు పోరాడు, మీరు వయసులో ఉన్నవాళ్ళు, మేము వయసు మళ్ళిన వాళ్ళం కాబట్టి మీ మధ్యన మేము పానకంలో పుడకలాగా ఉంటాం. అందుకని వస్తా. ఉందవో, పాతిక సంవత్సరాల నుంచి మిగిలిన కథలు కబుర్లు ఎన్నో చెప్పుకోవాలి. తిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పోసే చెయ్యైనా వెయ్యావేమి, ఓ బాపు దొర చెయ్యైనా వెయ్యావేమి, ఓ బాపు దొర ఉయ్యాలలు పావేమి. చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పోసే ఇవ్వాలని లేదా ఏమి, ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి, ఓ సిరి పాప ఎన్నాళ్ళు దాస్తావేమి.